వెల్కమ్ టు హాట్ సీట్. ప్రముఖ వ్యాపారవేత్త, సామాజికవేత్త, విజయవాడ నగరానికి చెందిన ప్రముఖుడు కోగంటి సత్యంతో ఈరోజు హాట్ సీట్. వెల్కమ్ టు హాట్ సీట్ సత్యం గారు. సత్యం గారు, మీరు విజయవాడలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ చాలామంది కూడా సుపరిచితులు మీరు. అసలు మీరు ఈ వ్యాపార రంగంలో రాకముందు మీరు ఏం చేసేవాళ్ళు, మీరు ఎడ్యుకేషన్ గురించి చెప్పగలరా? నేను 1967 మూడో తరగతి చదువుతూ క్రిస్టియన్ మతం తీసుకున్నానండి. ఇక అప్పుడు మా పెద్దన్నయ్య, మేము 4 బ్రదర్స్ అండి, చిన్న స్క్రాప్ కొట్టుండేది. ఇప్పుడు బస్టాండ్ దగ్గర, పోలీస్ స్టేషన్ దగ్గర కింద చెట్టు కింద చిన్న స్క్రాప్ కొట్టు పాక ఉండేదండి. మా నాన్నగారు ఏమో ఏదో 10,000 ఉంటే వడ్డీలుగా తిప్పుకుంటుండేవారు అప్పుడు, ఆ రోజుల్లో 10,000 అంటే. అట్లాంటి సందర్భంలో మరి ఆ చిన్న స్క్రాప్ కొట్లోనే వీడు చెడిపోతున్నాడు అనే ఉద్దేశంతో మా బ్రదర్స్ తీసుకొచ్చి స్క్రాప్ కొట్లో పెట్టడం. అప్పటి నుంచి కూడా కష్టపడి అట్లట్లా పెరుగుతూ వచ్చి 83లో నా మ్యారేజ్ అయిన తర్వాత 84లో మేము బ్రదర్స్ విడిపోయామండి. విడిపోయిన తర్వాత 86లో ఆటోనర్లో ఫ్యాక్టరీ పెట్టామండి. అక్కడి నుంచి అక్కడ ఒక ఇండస్ట్రీ, అక్కడ ఒక ఇండస్ట్రీ, అక్కడ ఒక ఇండస్ట్రీ పెట్టుకుంటూ ఇవాళ ఒక 2,000 మంది పైన మన దగ్గర జాబ్ చేస్తున్నారు. మన దగ్గర జాబ్ అని నేను అనుకోనండి, ఎప్పుడు కూడా వాళ్ళు మనం ఒకటే అని అనుకుంటాను నేను ఎప్పుడైనా సరే. అంటే మీరు చాలా లో లెవెల్ నుంచి పైకి వచ్చారంటారు. అయితే మీరు స్క్రాప్ బిజినెస్తో మీ జీవనం స్టార్ట్ చేశారు? స్టార్ట్ చేసాము. తర్వాత 4 బ్రదర్స్ ఉన్నాం కదా, ఏం పోయింది, ఒకళ్ళు అయితే అటు వెళ్తే 10 రూపాయలు సంపాదించవచ్చు కదా అని చెప్పే ఉద్దేశంతో మరి బందర్లాగుల దగ్గర చెరుకులు అమ్మా నేను. ఆ రోజుల్లో శివరాత్రి తప్ప చెరుకులు ఎక్కడ ఉండేవి కదండి, ఆ చెరుకులు అమ్మా. అట్లానే ఇందిరాగాంధీ గారు థర్మల్ స్టేషన్ ఓపెనింగ్ వచ్చిన రోజున వీణులందు దగ్గర, అంటే వినాయకుడి గుడి దగ్గర షోడాలు అమ్ముతున్నా 5 పైసలు షోడా. ఆ రోజు 67-68 అమ్ముతుంటే అప్పుడు షోడా పుడ్డి నా పక్కన ఉన్న అతనే ఇందిరాగాంధీ గారి మీద షోడా పుడ్డేశాడు. అక్కడ సిరాడు పడింది లేదండి, అతని పక్కన అమ్ముతున్నాడు. ఆ రోజు 5 పైసలు షోడా. ఆ రోజులు చాలా హాయిగా హ్యాపీగా ఉండేయండి. దేవుణ్ణి నమ్ముకొని ఏదైనా కానీ, చిన్నప్పుడు క్రిస్టియన్ కానీ తర్వాత మీరు ఏదైనా కానీ అదే మిమ్మల్ని కాపాడింది. అవునండి, చాలా బాగుంది, సంతోషం. ఎందుకంటే మీ దాంట్లో ఆలోచన తీసుకుని చాలా రావాలని మా ప్రయత్నం రావాలని అండి. మన ఛానల్ పెట్టిన ఉద్దేశం ఏంటంటే మా కాన్సెప్ట్ అదే, సామాన్య చేతులు వస్తున్నాం కాబట్టి మేము లో లెవెల్ నుంచి వచ్చాం కాబట్టి అట్లా ఇలాంటి రోజులు మెసేజ్ ఇవ్వడమే ఇలాంటి ఇంటర్వ్యూ కావాలి. చాలా బాగుంది, చాలా థ్యాంక్స్ అండి. అయితే సత్యం గారు, మీరు ఇప్పుడు ఈ లో లెవెల్ నుంచి మీరు వచ్చారు ఒక వ్యాపారవేత్తగా, అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి మీ బావమరిదైన రమేష్ గారు అక్కడి నుంచి లోన్స్ అప్లై చేసుకున్నాయి కానీ స్టార్ట్ బిజినెస్ లంచగా విధులు వచ్చారు. అవునండి. అయితే అందరూ అనుకుంటుంది ఏంటంటే కోగండి సత్యం విజయవాడలో ఒక రౌడీ అని, గుండా అని, దాని ద్వారానే మీరు సంపాదించారు, దీన్ని మీరు సమాధానించారు? అసలు ఎక్కడన్నా ఒకటన్నా నేను అట్లా సంపాదించాను అని ఎవడన్నా ప్రూవ్ చేయగలిగితే నేను అమ్మవారి సాక్షిగా అది హ్యాండ్ ఓవర్ చేసేయడం సిద్ధం. అట్లా ఎవరి దగ్గర కూడా పంచాయతీలు చేసి కానీ చేసాం, కమ్యూనిస్ట్ పార్టీలో పెరిగాం కాబట్టి, ఎర్ర జెండా కింద ఉన్న వాళ్ళం కాబట్టి పంచాయతీలు చేసాం, కోట్ల రూపాయలు పంచాయతీలు చేసాం. కొంతమంది ఖాళీలు చేయరు, అద్దెల మీద బ్రతుకుతాయని రిటైర్మెంట్ అయిన వాళ్ళు అద్దెల మీద బ్రతికే వాళ్ళు ఉంటే కొంతమంది ఖాళీలు చేయకుండా కోర్టులు వేస్తే తప్పు కేసులు కూడా పెట్టి చేసాం. ఎందుకంటే తప్పు కేసు అని అనుకోను నేను దాన్ని. వాళ్ళకి ఫుడ్ జరగాలంటే మరి వీడు అద్దె కడితేనే కదండి, అద్దెలు కట్టకుండా సుప్రీంకోర్టు దాకా వెళ్ళి 30-40 సంవత్సరాలు తిప్పిన కేసులను కూడా పిలిచి పరిష్కరించి న్యాయంగా చేశాను తప్ప ఎవరి దగ్గర రూపాయి తీసుకోలేదని చెప్పేసి నేను అమ్మవారి సాక్షిగా చెప్పాను. సెటిల్మెంట్ చేశాను. ఇండైరెక్ట్ ఏంటండి, సుప్రీంకోర్టు ఇచ్చిందండి. సెటిల్మెంట్ చేసుకోవచ్చు, చేసుకోవచ్చాను కాదు. వెనకటి రోజుల్లో రచ్చబండ మీద పంచాయతీలు జరుగుతుండేవి కాబట్టి, రచ్చబండ దగ్గర పరిష్కారాలు జరుగుతుండేవి కాబట్టి ఇన్ని కేసులు రాలేదు. కానీ ఈరోజు ఇన్ని కేసులు పెరిగిపోవడానికి కారణం ఏంటంటే ఈ గుండాలు మాఫియాలు రావడం వల్ల వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా అందరూ ప్రతి వాళ్ళు కోర్టుకు వస్తున్నారు. కనుక ప్రైవేట్ పంచాయతీలు కూడా చేయొచ్చు న్యాయంగా అని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాతే
నేను సురేంద్ర బాబు గారి టైంలో కూడా పేపర్కి ఇచ్చాను నేను పంచాయతీలు చేస్తా అని చెప్పేసి డైరెక్ట్గా. సుప్రీంకోర్టు అండి, సుప్రీంకోర్టు మరి అటువంటి ఆర్డర్స్ ఇచ్చినప్పుడు న్యాయంగా చేస్తున్నాను కాబట్టి, న్యాయంగా చేస్తున్నాను కాబట్టి వాళ్ళ తరఫున ఒక ఐదుగురు, వీళ్ళ తరఫున ఒక ఐదుగురు తీసుకొచ్చుకొని వాళ్ళు వీళ్ళు కూడా న్యాయం అని చెప్పేసి అంటేనే నేను పంచాయతీలు చేసినటువంటి చాలా ఉన్నాయండి. అంటే మీరు చేసిన పంచాయతీలు లీగల్గా చేశాను, లీగాలిటీ అనుకుంటానండి నేను మాత్రం. ఎందుకంటే కోర్టుకి వెళ్ళి సంవత్సరాలు గడిచే కన్నా ఇక్కడ కూర్చొని సెటిల్ చేసుకుంటే, నేను రూపాయికి ఆశించను కాబట్టి నా దగ్గరికి వచ్చిన ప్రతి సమస్య కూడా పరిష్కారం అవుతుంది. అంటే ఇప్పుడు ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యన గొడవ ఉందండి విజయవాడలో, ఒక అన్నదమ్ముడో లేదా పక్కోడు కోర్టుకి వెళ్ళారు, వాళ్ళు కోర్టులో చూసుకోవాల్సిన అంశం మీరెట్లా మధ్యలో ఇంటర్ఫీర్ అవుతారో దీనికి ఏంటి అసలు అంటే వాళ్ళకి అర్థమయ్యే పరిస్థితిగా చెప్పగలం మనం. ఎందుకంటే పేదరికం నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి, బాధలు పడ్డ వాళ్ళం కాబట్టి. అందులో మా నాన్నగారు చెప్పేవాళ్ళు, గెలిచినవాడు ఇంటికి వచ్చినాక లెక్కేసుకుని ఏడుస్తాడు, ఓడిపోయిన కోర్టులోనే ఏడుస్తాడని చెప్పేసి. అట్లా అట్లాంటి మాకు చాలా చాలా మంచి ఈ కమ్యూనిస్ట్ పార్టీలో నేర్చుకున్నాం, మా నాన్నగారు నేర్పిన ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఒప్పుకుంటారండి. ఎందుకంటే వాళ్ళ తరఫున ఐదుగురు వస్తారు, వీళ్ళ తరఫున ఐదుగురు పది మంది వస్తారు కాబట్టి వాళ్ళిద్దరు కలిసి ఒప్పించుకొని ఇప్పుడో ఏడ్సి మళ్ళీ కోర్టుకి వెళ్ళి ఖర్చులు పెట్టుకుని ఇదంతా ఎందుకు వచ్చిందని చెప్పేసి ఒప్పుకున్నారు తప్ప మేము బలంతాన్ని ఎవరిని ఒప్పించమండి మేము అసలు. ఇప్పుడు మీరు ఈ క్రమంలో అనేక సెటిల్మెంట్స్ చేశారు మీరు గతంలో సార్, దాంట్లో ఎవరన్నా తర్వాత సత్యం గారు మీరు చేయటం వల్ల మా ఫ్యామిలీ బాగుపడిందండి అన్న వాళ్ళు ఉన్నారా? కొన్ని వేల మంది అండి. ఇప్పటికి కూడా 94లో మేము ఇండిపెండెంట్గా పోటీ చేస్తే మా అన్నయ్య నిలబెడితే నేను ఆ డివిజన్ సెంట్రల్ డివిజన్లో తిరుగుతుంటే చాలామంది కొన్ని వేల మంది మాకు ఆ పని చేశారు, మాకు ఈ పని చేశారు, మాకు పోలీసు పోలీస్ స్టేషన్ పట్టుకెళ్ళి తినిపించారని చెప్పేసి చాలా ఇదైంది. కాబట్టే 94లో మా ఒక్కరికే ఇండిపెండెంట్గా 27,500 ఓట్లు వచ్చినాయండి. సిపిఎం, టీడీపీ, సిపిఐ, జనతాదళ నలుగురు కలిపి 28,000 ఓట్లు వచ్చినాయి. మధ్యలో రత్న కుమార్ గారికి రెండోసారి మేము పోటీ చేయడం వల్ల 43,000 ఓట్లతో కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిందండి. మా మీద అభిమానం ఉండబట్టే ఇవాళ కూడా ఏ నియోజకవర్గం అయినా సరే ఈ జిల్లాలో నేను ఓడించగలిగే సత్తా నాకు ఉందని చెప్పేసి నేను చెప్తున్నానండి. ఇప్పుడు కూడా ఇప్పుడు ఇంకెక్కువ ఉందండి. అంటే ఏమన్నా ఓడించగలుగుతారా, గెలిపించగలుగుతారా? గెలిపించడం అంటే దుర్మార్గుని ఓడిస్తే మంచివాడిని నన్ను గెలిపించవచ్చండి. ఒకవేళ మంచివాడు లేడనుకోండి వాడికని బెటర్ అనిపించే గెలిపించగలమండి. వాళ్ళలో లిస్టులో ఎవరు ఉంటారు తెలుసుకోవచ్చు? ఎల్లంపల్లి సీను ఓడించాము. ఎల్లంపల్లి సీను 60-70 కోట్లు జనానికి నాకు మోసం చేసి పారిపోయిన వాడికి సపోర్ట్ చేసి నన్ను 13 రోజులు జైల్లో పెట్టించాడండి. ఆ సందర్భంగా నేను వన్ టౌన్లో, మరి ఎప్పుడు మనం తూర్పు సెంట్రల్ వన్ టౌన్ చూసుకుంటే 10,000, 15,000, 20,000, 25,000 తేడాతో గెలుస్తుంటే తప్ప 4,000 తేడాతో ఓడిపోయింది ఎప్పుడు లేదని చరిత్ర ఎప్పుడు చూసుకున్నా సరే. అట్లా ఎల్లంపల్లి సీట్ని ఓడించాం, ఓడించి అక్కడ చరిత్ర సృష్టించానండి. అలాగే జిల్లాలో ఎక్కడైనా సరే అంటే ముందే చెప్పారా ఓడిస్తానని? చెప్పానండి, తిరిగానండి ఎలక్షన్లో తిరిగి కూడా. అతను చేసిన తప్పులన్నీ కూడా బయట పెట్టి ఇప్పుడు బొండా మాది మొన్న చెప్పారు అన్ని పేపర్లో చూస్తున్నాం మనం, అట్లనే అన్ని తప్పులన్నీ బయట పెట్టి ఓడించానండి. ఓడించానని చెప్పేసి వెంకయ్యనాయుడు గారు కూడా నాకు ఫోన్ చేస్తే నేను చెప్పాను, సారీ అండి వెంకయ్యనాయుడు గారు ఏమనుకోవద్దండి, నేను 13 రోజుల లోపలన్నానండి కోట్ల రూపాయలు పోగొట్టుకొని చెప్పేసి నేను పెద్ద ఆయన చెప్పడం జరిగింది. తర్వాత ఆయనకి సారీ కూడా చెప్పాను, ఎందుకంటే ఆయనకి మాకున్న సంబంధాలు అనండి కాబట్టి. అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే విజయవాడలో కానీ కృష్ణా జిల్లాలో కానీ కోకుంటి సత్యం రాజకీయాన్ని శాసిస్తున్నాడు అనుకోవచ్చు. రాజకీయాన్ని కాదండి, మంచితనాన్ని. మంచితనాన్ని గెలిపోవడం వల్లే, గెలిపోవటం అనేది మంచితనాన్ని. అంటే వెల్లంపల్లి శ్రీనివాసరావు నాకు మంచి అవ్వచ్చు, మీ దృష్టిలో ఆయన మంచి కాదు కాబట్టి ఓడించేస్తారు? కాదు కాదండి, తప్పులు కనిపిస్తున్నాయి కాబట్టి, తప్పులు కనిపిస్తున్నాయి కాబట్టి నన్ను 25 లక్షలు తీసుకొని ఈ రామ్ప్రసాద్ ఓరాసీను అనే వాళ్ళ దగ్గర నుంచి నన్ను 13 రోజులు లోపల పెట్టించాడు కాబట్టి. రామ్ప్రసాద్ ఓరాసీని వాళ్ళకి ఆయన సంబంధం ఏంటి? బోండా ఉమా మా దగ్గర 20% షేర్ ఉండేవాడండి. ఎవరు ఇప్పుడు ఎమ్మెల్యే బోండా ఉమా? సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. మీ దగ్గర షేర్ ఉందనే గతంలో మీ బిజినెస్ లో? అంటే తిరుపతిలో ఉండేవాడు ఇతను, మేము వెళ్ళినప్పుడల్లా ఈ కురాడు దర్శనాలు చేపిస్తుండేవాడు మాకు. ఎవరండి? ఈ బోండా ఉమా. దర్శనాలు చేయించినటువంటి మేము ఎప్పుడైనా వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు దర్శనాలు అది పైకి వచ్చి మాతో పాటు దర్శనం చేయించి కిందకు వచ్చేసి అతని వ్యాపారం అతను చూసుకుంటుండేవాడు. చిన్న స్టీల్ కొట్టు ఉండేదండి ఇతనికి తిరుపతిలో. తిరుపతిలో అంటే బోండా ఉమా గారు విజయవాడ కాదంటారు? అసలు కాదండి, అన్నయ్య గారిది వాళ్ళందరిది విజయవాడ. ఇక్కడ నుంచి తిరుపతి ఎప్పుడు వచ్చినప్పుడు వెళ్ళిపోయాడు ఇతను. ఆ తర్వాత అక్కడ ఇక్కడ మా చుట్టాల అమ్మాయి ఒక అమ్మాయి తినాలి సుజాత గారు అని, అమ్మాయికి అక్కడ సీట్ వస్తే అక్కడ చేర్చి మేము పరిచయం చేసాం ఈ కురాడికి.
అప్పుడు ఐ మ్యాన్ ప్రేమించాను అన్నాడు. వాళ్ళేమో మదర్ ఫాదర్ వాళ్ళందరూ కూడా కుదరదు అని చెప్పేసి గొడవపడ్డారు. ఆ సందర్భంలో నేను కమ్యూనిస్ట్ పార్టీలో పెరిగాను కాబట్టి మా కులం అనేది ఇది లేదు కాబట్టి క్యాస్ట్ దే ఉందమ్మా అని చెప్పి నేను ఒప్పించి పెళ్లి చేసడం జరిగింది. పెళ్లి చేశాను. అందులో పెళ్లి చేయటం కాకుండా అసలు అతను తీసుకొచ్చి నా ఫ్యాక్టరీలో వాటా ఇస్తున్నానమ్మా అని చెప్పేసి అక్కడ ఇల్లు అమ్మేసేసి 14 లక్షలు తీసుకొచ్చి ఫ్యాక్టరీలో కూడా పెట్టుబడి పెట్టి అది వర్కింగ్ పార్ట్నర్గా 20 పైసలు షేర్ గెలిచాడండి. అతను రాజకీయాల్లోకి వెళ్తా వెళ్తా ఈ ఓరాశ్రీను రాంప్రసాద్ అనే వాళ్ళకి ఇతను 20 పైసలు పబ్లిక్ షేర్ అతనికి అమ్ముకొని వెళ్ళాడండి. మీ కంపెనీలో షేర్ ఉన్నది ఆయన అమ్ముకున్నాడు. అవునండి. సరే అతను ఆ సందర్భంలో పార్టీల దగ్గర స్క్రాప్ తోలుకుంది కానండి మన దగ్గర వచ్చిన ప్రాఫిట్ కానీ మొత్తం కలిపి ఒక 60-70 కోట్లు కాజేశాడండి. ఎవరండి? రాంప్రసాద్ ఓరాశ్రీని. అంటే బోండవమ్మ మీ దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని మీరు ఇన్వాల్వ్ చేస్తారా? ఆయన షేర్ ఆయన షేరే ఆయన కొనుక్కున్నారండి వాళ్ళిద్దరు. ఓహో. కొనుక్కొని మోసం చేసిన సందర్భంలో అప్పటికి ఉమా ఎమ్మెల్యే అవ్వలేదండి, సీనియర్ ఎమ్మెల్యే. అందుకని సీనుకి 5 లక్షలు ఇచ్చి సీను తోటి సిపి గారి దగ్గర తీసుకెళ్లి నా మీద తప్పుడు కేసు పెట్టి 13 రోజులు లోపల పెట్టించాడు కాబట్టి సీను నేను ఓడించడం జరిగింది. తప్పండి, అతనికి నాకేముందండి? ఎక్కడన్నా గబుకు స్టేజ్ మీద కలిస్తే గబుకు లేచి రాని నాకు కూర్చోమని నాకు ముందు సీట్ ఇచ్చేవాడు. ఎట్లా ఉన్నాడు? 5 లక్షలకు మరి కక్కుర్తి పడ్డాడంటే అన్యాయం జరిగింది కాబట్టి ఓడించాను తప్ప మంచి వాళ్ళు ఎందుకు ఓడిస్తామండి? మనం మంచి వాళ్ళు ఉంటే మంచిదే. అది ఇప్పుడు సత్యం గారు, అంటే మీకు జరిగిన ఇంటర్నల్ ఇష్యూస్ సరేదనే కానీ అన్యాయం జరిగింది కాబట్టి ఆయన ఓడించారు. అవును సార్. అసలు మీ 70 కోట్ల రూపాయలు మీ కంపెనీలో ఫ్రాడ్ చేసిన ఆ వ్యక్తిని మీరు చట్టానికి మీరు చట్టం ద్వారా మీరు ఫిర్యాదు చేయాలి కదా. నన్ను ఇట్లా కంపెనీ చీట్ చేశారు కాబట్టి మీరు పోలీస్ స్టేషన్లో కానీ న్యాయస్థానం కానీ మీరు ఎందుకు ఫైట్ చేయలేదు? చాలాసార్లు అండి, చాలా కేసులు నేను. అంటే ఒక విషయం అంటే మీరు ఏ ఫైట్ చేసినా మీరు ఒక వ్యక్తి మీద జనరల్గా ఏంటంటే పోలీసు వాళ్ళు కానీ ఫలానా వ్యక్తి దొరకట్లేదు బహుమతి ఇస్తాం అని పోలీసు వాళ్ళు చూస్తుంటాం, అది పోస్టర్ లేస్తుంటారు. మీరు సొంతగా ఫలానా వాళ్ళు దొరకట్లేదు ఆయన కానీ దొరికితే 100,000 రూపాయలు ఇస్తాను 1,00,000 రూపాయలు ఇస్తానని మీరు పోస్టర్లు వేసిన మాట నిజమే కదా? మరి ఇట్లా వేయటం రాంగ్ కదా. నాకు తెలిసినంత వరకు రాష్ట్ర చరిత్రలో ఈ రకంగా మీరు ఈ రకంగా పోస్టర్లు వేశారంటే మరి పోలీసులు చేయాల్సిన పని మీ చట్టాన్ని మీ చేతిలో తీసుకున్నట్టు కదా. చట్టాన్ని నేను తీసుకు చేతిలో తీసుకోవాలంటే రిపోర్ట్లు నేను ఏపీ వెంకటేశ్వర గారికి ఇచ్చిన కనీసం 10 రిపోర్ట్లు ఉన్నాయండి. వాళ్ళు నా దగ్గరికి వచ్చిన తర్వాత సంపాదించిన ఆస్తులు లిస్ట్ మొత్తం కూడా బొండా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత సంపాదించి ఏదైనా కావచ్చు అండి. మీరు ఈ రకంగా ఈ వ్యక్తుల్ని మరి ఎవరు యాక్షన్ తీసుకోలేదు? కాదు కాదు, వీళ్ళు సమాజంలో గౌరవపడిన వ్యక్తుల్ని. అబ్బాయి కాదండి, వాళ్ళు చీటర్స్ అండి వాళ్ళు. అంటే మీకు వాళ్ళు పడబోదు చీటర్స్? నాకు వాళ్ళు పడకాదు. కాదు కాదు, ఈ రకంగా మీరు ఈ వ్యక్తుల్ని ఓరా శ్రీనివాసు విశాఖపట్నం, తెల్లపల్లి రాంప్రసాద్ విజయవాడ, ఆ చూకి తెలిపేవారు 100,000 బహుమతి. ఈ పోస్టర్ వేయడం అనేది రాంగా రైటా మీ ఉద్దేశం చెప్పండి? నా ఉద్దేశం రైట్ అండి. ఎందుకంటే 40 కోట్లు మోసం అది ఈ ఇలాగా ఎక్కొట్టిన వాళ్ళకి పచ్చ జెండా అండ అంటే అప్పుడు టీడీపీ వచ్చేసింది అధికారంలోకి. టీడీపీ వచ్చేసిన తర్వాత ఇలా రకరకాలుగా వాళ్ళు వేస్తున్నప్పుడు నేను ఇందా చెప్పాను కదండి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అలాంటి పంచాయతీలు చేయొచ్చు అనుకున్నప్పుడు పోలీసు వారు ఏమి యాక్షన్ తీసుకోకుండా ఉంటే పార్టీలందరూ వచ్చేసేసి నా ఆఫీస్ దగ్గర నా ఫ్యాక్టరీ దగ్గర ఉంటూ ఉంటే స్క్రాప్ బాకీల వాళ్ళు వీడు కొన్న బాకీల వాళ్ళు అందరూ కూడా మరి అప్పుడు నేను ఏం చేయాలండి? పోలీసు వారు పట్టించుకోవట్లా. ఇంకా పైన నా మీద ఇంకా 2 కేసులు పెట్టించారు ఏ వెంకటేశ్వర గారు. అదిట్లా పెడతారండి? ఇది వాస్తవం అయినప్పుడు మీ మీద ఎందుకు పెడతారు? మీరు న్యాయస్థానం ఆశ్రయించాలి కానీ మీరు డైరెక్ట్ గా చట్టాన్ని మీ చేతిలోకి ఎట్లా తీసుకున్నారు? చట్టాన్ని తీసుకోలేదండి, చట్టాన్ని మా చేతిలో తీసుకున్నాను. కరెక్ట్. ఈ రకంగా ఒక వ్యక్తుల మీద మీరు పోస్టులు వేయడం అనేది సహజంగా పోలీసు వాళ్ళు చేస్తారు, దొరకట్లేదు ఈ సిఐడి వాళ్ళు కానీ వేస్తుంటారు. మరి మీరే చేయడం అనేది మీ ప్రధాన విమర్శ. కానీ అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే పోయినసారి 13 సంవత్సరాల క్రితం ఒకసారి 2000 నుంచి సురేంద్ర బాబు గారు రావటం, సురేంద్ర బాబు గారికి ఏంటంటే ఏదో ఆయన అందరినీ అరెస్ట్ చేయాలి అది అదే ఉంది. ఆ సందర్భంలో మరి బుట్ట సెంతన్ ఎన్కౌంటర్ జరగటం, ఎన్కౌంటర్ సందర్భంలో మరి లాయర్స్ అందరు కలిసి ఏదో పౌర హక్కుల సంఘం వాళ్ళు అందరు కలిసి ఆయనకి ఏదో వారంట్ ఇవ్వడం జరిగిందండి. అది ఆయన కమ్మ అనే దాని మీద, ఏ వెంకటేశ్వర్ కమ్మ అనే దాని మీద అప్పుడు కూడా కోకా యాక్ట్, అసలు ఆంధ్ర రాష్ట్రంలో కాదండి భారతదేశంలో ఎక్కడ కూడా కోకా యాక్ట్ అనేది కొన్ని కేసుల్లో శిక్షలు పడి
అనుభవించి బయటకు వచ్చి మళ్ళీ తప్పులు చేసి మళ్ళీ శిక్షలు పడి 3-4 సార్లు కొన్ని సంవత్సరాల పాటు జైల్లో ఉండొచ్చిన వాడికి తప్ప కోకా యాక్ట్ అనేది ఎవరు పెట్టరండి. అలాంటి ఏ వెంకటేశ్వర నా మీద కోకా యాక్ట్ పెడితే అసలు దానికి స్టేలు లేవండి. కానీ న్యాయస్థానాలు అనేది నాకు చాలా గౌరవం అండి. అసలు ఈ కోకా యాక్ట్ అనేది మొట్టమొదటిగానే నేను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా అప్పట్లో ఎందుకంటే అంత ప్రధాన మీ మీద అంత ప్రధాన కక్ష లేదండి, మీరు చేసే ఈ పనులకి చట్టాన్ని చేతులు తీసుకుంటున్నారని అనుకోవచ్చు కదా. కాదండి, దాని గురించి కాదు. కేవలం సురేంద్ర బాబు గారిని అరెస్ట్ చేసిన దాంట్లో నా పాత్ర ఏదో ఉందని చెప్పేసి అనుకుంటున్నారు తప్ప ఆయన గారు అసలు నా పాత్ర ఎటువంటిది లేదండి. నాకు ఎందుకండి, నేను చేసుకున్న పనులే నేను చేసుకుంటూ పోతాను అంతే తప్ప అదే మనసులో పెట్టుకొని ఈ ఈ కోట్ల రూపాయలు ఎక్కొట్టడానికి కూడా ఏ వెంకటేశ్వర గారు పాత్ర బాగా ఉంది. అందుట్లో ఈలోపు టీడీపీ గవర్నమెంట్ రావటం, ఎలంపల్లి సీన్ని మేము ఓడించటం, మరి ఆ తర్వాత ఏ వెంకటేశ్వర గారు అన్నదండలతోటి బొండవమ్మ కూడా ఒక 5 కోట్లకు మాట్లాడుకొని సెటిల్ చేసుకొని ఇవాళ కూడా అక్కడే ఉంటున్నాడు. ఇప్పుడు ఒకటి సత్యం గారు, మీరు దీనికి ఆధారాలు ఉన్నాయా? మీరు ఒక పోలీస్ అధికారి మీద ఆయన గతంలో పోలీస్ కమిషనర్గా చేశారు, ఇప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు. అవునండి, మీరు ఆయన మీద ప్రధాన ఆరోపణ చేశారు. మరి తీసుకున్నారని ఎడ చెప్తారు మీరు? 5 కోట్లు తీసుకోలే, ఆయన ద్వారా తీసుకున్న ఆయన సపోర్ట్ చేశారు. ఆయన నా మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయించడం, బోండా అమ్మాయేమో వాడికి రక్షణ ఇచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని 5 కోట్లు చేసేసి సెటిల్మెంట్ చేసుకుంటాం. అది తీసుకునే అతని దగ్గర ఉన్నాడు, ఇవాళ కూడా అక్కడే ఉంటున్నాడు. ఎవరు? రామప్రసాద్ ఇక్కడ ఉంటున్నాడు, ఓఆర్ఎస్ వైజాగ్ లో వ్యాపారం చేసుకుంటున్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ మీకు ఇవ్వాలండి, మిగతా పబ్లిక్ కూడా ఇవ్వాలి. పబ్లిక్ సగం ఉందండి, నాకు సగం ఉందండి. పబ్లిక్ ఇవ్వాల్సిన సగం కూడా నేను కొన్ని స్థలాలు కూడా అమ్మేసేసి ఈ మధ్య కట్టి నేను కట్టాను. కట్టి పోయిన సంవత్సరం మేడే సందర్భంగా 1000 మంది బ్రతుకుతుంటారు ముందని చెప్పేసి కొండపల్లిలో ప్లాంట్ కూడా స్టార్ట్ చేయడం జరిగిందండి. అది నడుస్తుంది. నేను ఏ వెంకటేశ్వర ఏంటంటే ఈ కేసులు కట్టకుండా, నేను పెట్టిన కేసు కట్టకుండా వాస్తవాలు తెలుసుకోకుండా, ఎందుకంటే పెద్ద మనుషుల దగ్గర సెటిల్ చేసుకుంది. అన్ని ఆధారాలు ఉన్నాయండి. 22 కోట్లు బ్యాంకులు బాకీలు కట్టాలి, ఒక 20 కోట్లు పార్టీలు కట్టాలి. మరి ఇంత పెద్ద మీరు ఇంత క్లారిటీగా మీకు అన్ని ఎవిడెన్స్ ఉన్నప్పుడు మరి మీరు ఎందుకని పోలీసు కానీ మీ అందులో మీకు అధికార పార్టీ కానీ మీకున్న రాజకీయ నాయకులు చాలామంది మీకు సపోర్ట్ ఉన్నారు, ఎందుకని మీరు న్యాయం చేయలేకపోతారు కారణమే ఉండొచ్చు? కేవలం ఏ వెంకటేశ్వర గారు సురేంద్రబాబు గారి పేరు చెప్తున్నారు తప్ప సురేంద్రబాబు గారికి ఎటువంటి సంబంధం లేదండి. ఇది ఏ వెంకటేశ్వర గారికి నేను డాక్టర్ కోడెల శివప్రసాద్ గారితో ఫోన్లు చేయించా, సీఎం రమేష్ గారితో చేయించా. అట్లానే మన దేవినేని ఉమాగారు అయితే 10 సార్లు ఫోన్ చేసిస్తారండి, పాపం నా ముందే చేశారు ఆయన. ఇక ఆఖరి బుచ్చి చౌదరి గారు కూడా వచ్చి మొండిగా ఏంటి లెక్కలు ఇలా ఉన్నాయి కదా న్యాయం చేయి నువ్వు అని చెప్పేసి అడిగినా సరే నేను చేయను అని చెప్పేసి అంటే జరిగిందండి. ఇక అందుకని నేను అలా వదిలేసేసి. ఇప్పుడు ఒకటే, ఇప్పుడు ఆయన నష్టం వచ్చిండొచ్చు వ్యాపారం శ్రీనివాసరావు కానీ రామప్రసాద్ అనే వ్యక్తి నష్టం వస్తే ఆయన తీసుకొచ్చుకున్న పెద్ద మనుషులే ఈ అమౌంట్ తేల్చారండి. తేల్చి 77 కోట్లు ఫ్రాడ్ జరిగింది, నువ్వు ఎంత కడతావు అని చెప్పేసి అడిగితే అతను 35-40 కోట్ల దాకా బ్యాంక్ అక్కడికి కరెంటు బిల్లు కూడా 2 కోట్ల రూపాయలు కరెంటు బిల్లు కూడా కట్టలేదు. నెలకు 2 కోట్ల దాకా కరెంటు బిల్లు వస్తుంది మన ఫ్యాక్టరీలో. మరి ఆ పెద్ద మనుషులు ఏమయ్యారండి ఈ మధ్యలో? పెద్ద మనుషులు కూడా పిలిచి ఏ వెంకటేశ్వర ఎంక్వైరీ చేశారండి, చేసి కూడా మొత్తం రిపోర్ట్ అంతా మార్చేసి అమ్మవారి సాక్షిగా వచ్చి భగవంతుడి మీద ప్రమాణం చేసి చెప్పమనండి పోలీసు వారిని కానీ, లేదా ఆ రోజు ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి భవానీపురం సీఐ గారిని కానీ, వాళ్ళు చెప్పింది ఏంటి, వీళ్ళు రాసిన స్టేట్మెంట్స్ ఏంటి, వీళ్ళు ఫైల్ చేసింది ఏంటి కేసులో ఒకసారి ప్రమాణం చేసి చెప్పమనండి భగవంతుడి మీద ప్రమాణం చేసి చెప్తే నేను వదిలేయడం కూడా సిద్ధంగా ఉన్నాను. అంటే మిమ్మల్ని కావాలని చెప్పేసి వీళ్ళందరూ కుటుంబంగా అన్యాయం చేస్తారంటే కావాలేనండి. కానీ ఏ వెంకటేశ్వర గారు అదే కోకా యాక్ట్ గారి నుంచే అట్లా ఏదో అట్లా అయిపోయింది అంతే. ఒకటి సత్యం గారు, మీరు గతం నుంచి కూడా పోలీసు డిపార్ట్మెంట్లో కింద లెవెల్లో ఉన్న అందరూ మేము బాగా మేనేజ్ చేస్తారంట, నిజమేనా? మేనేజ్ కాదండి, న్యాయం చేస్తా. న్యాయానికి 70 ఫ్లాట్లు వేసి మన సుందరయ్య నగర్లో వాళ్ళందరూ కలిసి 70 ఫ్లాట్లు వేసుకున్న సందర్భంలో అక్కడ ఎవడో కబ్జా చేస్తే పోలీసు వారికి ఎన్నిసార్లు వెళ్ళి ఇదే డిపార్ట్మెంట్ వెళ్ళి గుంటూరు జిల్లా పోలీసు వారికి ఎన్నిసార్లు రిపోర్ట్ ఇచ్చినా పట్టించుకోకపోతే అది నేను ఇప్పించడం జరిగిందండి. ఇప్పటికి కూడా వాళ్ళు వెళ్ళి మళ్ళీ ఇంకా హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు. అలా పోలీసు వారికి ఏదైనా సమస్యలు ఉంటే కూడా నేను పరిష్కరించిన ఉన్నాయండి. ఏదో చీట్లు కట్టని కానివ్వండి, ప్లాట్లు బుక్ చేసుకున్నాయండి. ఉద్యోగస్తులు ఫ్లాట్ ఇల్లు కట్టుకోవడం అంటే లైఫ్కి ఒకటే కాబట్టి అట్లాంటివి కూడా ఉన్నాయి కాబట్టి తప్ప అదే
ఇంకొకళ్ళు ఇంకొక దగ్గరికి వెళ్ళారనుకుంటే బొండా అమ్మ 5 కోట్లు తీసుకున్నట్టు కానీ ఉంటుంది, నాకు 60 కోట్లు 70 కోట్లు ఎక్కువ ఉంటున్నాడు దగ్గర. అట్లా కాకుండా నేను చేస్తాననే ఉద్దేశంతో ఇందాక నేను చెప్పాను అమ్మవారి సాక్షిగా ఎవరి దగ్గర నేను రూపాయి తీసుకోలేదు ఏ పంచాయతీలో కానీ ఎక్కడ కూడా అని చెప్పి చెప్తున్నాను. అంటే చాలామంది ఏంటంటే విజయవాడలో గతంలో కూడా సార్ గత 10 సంవత్సరాలు కానీ 20 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి నాకు తెలిసిన దాదాపు 30 సంవత్సరాల నుంచి పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ ఏమన్నా చిన్న చిన్న ఎంప్లాయీస్ వెళ్ళినప్పుడు సచిన్ గారికి వెళ్తే మాకు ఏదో సహాయం చేస్తారండి అనే నానుడు ఉంది. దీన్ని ఏమంటారు మీరే ఉంటారంటే నేను సహాయం చేస్తున్నాను అని మీరు అంటున్నారు. మీ అపోజిషన్లో ఇదంతా పోలీసు వాళ్ళని డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తున్నాను అంటారు, ఏమనుకోవచ్చు మీరు మేనేజ్ చేస్తున్నారా వాళ్ళు సహాయం చేస్తున్నారు? సహాయం చేస్తున్నారండి. మరి అలాంటప్పుడు మీ డిపార్ట్మెంట్లో అనేక మంది మేనేజ్ చేయడానికి నేనే తప్పు చేస్తే వాళ్ళు మేనేజ్ చేయాలండి, నేను తప్పు చేయట్లేదండి. మరి అలాంటప్పుడు ఈ రకంగా మీలాంటి వాడికి ఇంత అన్యాయం జరిగినప్పుడు అంటే కేవలం ఇది సురేంద్ర బాబు గారు ఇక్కడ చేసిన దగ్గర నుంచే నేను ఆయన వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టిన దగ్గర నుంచే అసలు ఎందుకు వచ్చిందండి సురేంద్రబాబు గారికి మీకు ఎందుకు లేదండి నాకేం లేదు. మరి వ్యతిరేకంగా ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారు? మాకు అల్లూరి అశోక్ కాటకట్ బాబు మా అందరికి కూడా బైండర్ కేసు ఒకటి ఉండేదండి. ఆ బైండర్ కేసులో 6 నెలలు అయిపోయిన తర్వాత బైండర్ కేసు అసలు తీసేయాలండి, ఈ లోపల ఎవరికైనా గొడవలు అయితే దాన్ని మళ్ళీ ఎక్స్టెన్షన్ చేయొచ్చు. కానీ నేను సురేంద్రబాబు గారి దగ్గరికి అమ్మవారి సాక్షిగా చెప్తున్నాండి, సురేంద్రబాబు గారి దగ్గర నేను వెళ్ళి అడిగాను 6 నెలలు అయిపోయింది సంవత్సరం అయిపోతుందండి మీరు సాయంత్రం 7 గంటల వరకు ఇక్కడ కూర్చోబెడుతున్నారు నాకు కేసు తీసేయండి సార్, మాకు గొడవలు ఉంటే పోనీ మీరు ఎక్స్టెన్షన్ చేయొచ్చు నేను హైకోర్టులో తీసేసుకుంటానండి అని చెప్పేసి నేను చెప్తే హైకోర్టులో తీసేసుకుంటే నేను ఎన్కౌంటర్ చేస్తానండి. కాదులే నేను మంచి ఆయన మంచి ఆఫీసర్ వెరీ గుడ్ ఆఫీసర్ అయినా ఈ వెంకటేశ్వర లాగా ఆ టైప్ కాదు, నేను చేస్తా అని చెప్పేసి నా 2 సార్లు తిప్పి నా మీద ఇంకా 2 కేసులు కట్టించారు ఈ వెంకటేశ్వర అన్న తర్వాత వారు నేను హైకోర్టుకి వెళ్ళి 107 బైండర్ కేసుని 6 నెలలు దాటిపోయింది సంవత్సరం అయిపోయింది కాబట్టి కొట్టేయమని చెప్పేసి నేను ఆర్డర్ పట్టుకొచ్చి ఇచ్చారండి. అశోకాల్లో 25 మంది మేము 25 మంది సార్ దగ్గర సురేంద్రబాబు గారి దగ్గర నిలబడి పేపర్ ఇచ్చారండి, నేను విత్డ్రా చేసుకోమన్నారండి. నేను విత్డ్రా చేసుకోమంటే నేను చేసుకోనండి, ఫస్ట్ మిమ్మల్ని వచ్చి అడిగాను న్యాయంగా అయితే చట్ట ప్రకారం అయితే మీరు 6 నెలల్లో మీరే తీసేయాలి అసలు దీన్ని అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. ఆ సందర్భంలో బొండవమ్మ కూడా నాతో పాటు ముద్దాయండి, బోండా ఉమాని కూడా ఏ ఉమా నిన్ను నీ తల్లి కడుపున ఎలా పుట్టావో ఎందుకు పుట్టించావో భగవంతుడా అని చెప్పేసి అనిపిస్తా. ఎవరన్నా అన్నమాట మన సురేంద్రబాబు గారు అని ఎంత చండాలకు మాట్లాడినా నాకు బాధేసేది, ఎందుకంటే మన కుర్రాడు మన దగ్గర పెరుగుతున్నాడు మన వల్ల పాపం అతను కూడా తిట్లు తింటున్నాడే అని అనిపించేది. అంటే తర్వాత అవతల అల్లూరి అశోక్ వాళ్ళని కూడా మీరు కూడా తీసేస్తున్నాను వెళ్ళిపోండి అని చెప్పేసి ఆయన ఉన్నారు. ఆటోమేటిక్గా 107 ఒకళ్ళు తీసేస్తే రెండోది ఆటోమేటిక్గా పోద్దండి. ఆ కోపంతో ఆ రోజు నైట్ కోవన్ సెషన్ ఎలాగైనా అరెస్ట్ చేయాలి, ఎదురు తిరిగి వెళ్ళాడు ఇక్కడ నా మాట లేదని చెప్పేసి క్రైమ్ మీటింగ్ వేసి మీరందరూ పచ్చిపోతులు తిట్టి పాప అయినా నాకు సురేంద్రబాబు గారు అంటే ఇష్టమేనండి అని తిట్టి ఏదో కేసులో అరెస్ట్ చేయనంటే నాకు 2 గంటలకి పల్లపరాజు గారు హర్షవర్ధన్ ఇప్పుడు డిఎస్పీ రిటైర్ అయ్యారండి వారిద్దరు కూడా కలిసి నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది, సచిన్ గారు మీరు ఏదో గొడవ పడి వచ్చారంటే మిమ్మల్ని ఏదో కేసులో పెట్టమన్నారు అన్నారు. ఏం కేసులో పెడతారండి నా మీద ఏం కేసులు ఉన్నాయి? అక్కడి నుంచే కేసులు మొదలండి నాకు. నా మీద ఏం కేసులు ఉన్నాయండి? నా మీద ఏమున్నాయండి అంటే ఏం లేదు, ఏదో ప్రాపర్టీ ఒకటి కొన్నారు కదా మీ మిస్సెస్ మీ సిస్టర్ మీరందరూ 4 పేర్ల మీద దాంట్లో 120B దాంట్లో మళ్ళీ కుట్ర 120B పెట్టాలనుకుంటే అంతే కదా మొన్న 3 నాట్స్ పెట్టలేదండి బొండవమ్మ తెలుసుకుంటే రాజకీయ గుండాలు తెలుసుకుంటే ఏముందండి చట్టపరంగా పోలీస్ డిపార్ట్మెంట్ అంతేగాని నీలాంటి రౌడీని పెట్టుకోవటం కాదుగా, వీళ్ళు కూడా నీలాంటి రాజకీయ రౌడీని పెట్టుకోవటం కాదుగా, వాళ్ళు కూడా చట్టపరంగా పోలీసు వారి దగ్గరికి వెళ్ళేవాళ్ళుగా రావాలి మధ్యలో వాళ్ళే పోలీసు వాళ్ళ దగ్గర పంపించవచ్చు కదా, ఎప్పుడు కత్తులు కట్టాలతో ఎవరు పట్టుకోవాలా? నీకు ఉంటే ఇండిపెండెంట్ గా పోటీ చేయి, రేపు సురేంద్రబాబు గారు చెప్తాడు చంద్రబాబు నాయుడు నిన్నడు భగవంతుడా నీ జన్మ ఎందుకు ఇచ్చాడా అని చెప్పేసి అనిపిస్తాను చెప్పిందాబు అన్నాడా లేదా నిన్ను. ఆయన అయిపోయిన తర్వాత ఏబి వెంకటేశ్వర్ కమిషనర్కి వచ్చాడండి, ఆయనకి మీకు ఇస్తే ఎందుకు గొడవ స్టార్ట్ అయింది? ఎందుకంటే మీ మీద ఆయన వ్యతిరేకంగా ఉన్నాడు కారణం ఏంటి? ఎందుకంటే మీరు అనేక ఇంత నుంచి మన ఇంటర్వ్యూలో మాటల్లో ఏబి వెంకటేశ్వర్ గారు ఏబి వెంకటేశ్వర్ గారు అని అంటే
ఎందుకు ఆయనకి మీకు ఎందుకని అసలు ఈ ఇష్యూ స్టార్ట్ అయింది ఏంటి? నాకు అస్సలు నాకు సంబంధం లేదండి. ఆయనకి తెలిసిన వాళ్ళ గుర్తు కూడా చాలా మంది చెప్పించాను. ఎందుకు అసలు మనకి అందరూ కరెక్ట్ గా బాగుంటారు మనతోటి. ఇక అక్కడి నుంచి సురేంద్రబాబు గారు ఆ రోజు నైట్ అరెస్ట్ చేయించడం, ఇక ఆ కేసులో 120 BP కేసు పెట్టడం, అట్లానే 1 మంత్ లోపేనండి. ఇక్కడ లోకల్ కోర్టులోనే వేస్తే మేము కూడా ఎవరు కోర్టుకి వెళ్ళలేదండి, స్క్రాచ్ చేశారు. ఎందుకంటే వాళ్ళు అమ్మారు, వీళ్ళు కొన్నారు అనే దాని మీద స్క్రాచ్ చేశారు వారు పెట్టిన కేసు కూడా. ఏ బ్యాంక్ సార్ ఏంటంటే మరి ఎందుకనో అనేది నాకు ఏది అర్థం కావట్లేదండి. ఇంత పెద్దలతో, ఇంతమంది పెద్దలు అంటే రాజకీయ నాయకులతో, ఇంతమందితో చెప్పించిన అధికార పార్టీలో ఉన్న వాళ్ళతో చెప్పించిన నా డబ్బులు ఎక్కొట్టించడమే కాకుండా ఇంకా 2 కేసులు కూడా నా మీద పెట్టారండి. భగవంతుడు సాక్షి అయినా ఏమై ఉంటుంది కారణం ఏంటి అనేది మొన్న మధ్య సురేంద్రబాబు గారు ఒక డీజీ గారి దగ్గర అన్నారంట, ఎందుకు ఆ కోగన్ సచిన్ అలా పెంచుతాడు అలా వదిలేసి దానికి ఎందుకు అయిపోయింది కదా, ఎప్పుడో 13 ఏళ్ళ నాడు కోకా యాక్ట్ పెట్టి ఫెయిల్ అయ్యాము, మళ్ళీ ఎందుకు ఇది అంతా అని కూడా అన్నారట మహానుభావుడు. మరి సురేంద్రబాబు గారు ఆయనకి ధన్యవాదాలు. అలానే ఇక మొన్న కేసు వచ్చినప్పటికి మీకు తెలిసిందే. అయితే ఒకటే సచిన్ గారు, మీరు లా చదవకపోయిన లాయర్ అయినట్టు సెక్షన్లు అన్ని బాగా చెప్తున్నారు. ఏ సెక్షన్ ఏంటి, కోకా కేసు ఎలా కొట్టేయించాలి, 307 ఏంటి, 120 కుట్ర ఏంటి, ఇవన్నీ ఏంటి అసలు మీకు ఎలా తెలుసుకున్నారు? మీరు లా చదివారు ఏంటి? లేదండి, జనం ఎక్కువ చదివానండి, న్యాయం చేస్తాను కాబట్టి, నేను డబ్బులు గాసించను కాబట్టి, నా డబ్బు నేను పావలా సంపాదించిన దాంట్లో నేను పావలా పేదవాళ్ళకి పంచిపెడతాను కాబట్టి నేను న్యాయం చేస్తాను అనే దాని మీదే నేను అన్నీ తెలుసుకుంటానండి. మొన్న బోండా ఉమా 2-3 సంవత్సరాల మట్టి అమ్మవారి కార్యక్రమం చేస్తున్నారు ఘంటసాల వెంకటేశ్వర సంగీత కళాశాల గవర్నమెంట్ డబ్బుతోటి. గవర్నమెంట్ డబ్బుతో చేసేటప్పుడు ఎండోమెంట్ సెక్షన్ 1 యాక్ట్ ప్రకారంగా ఎండోమెంట్ వాళ్ళు కంపల్సరీగా అక్కడ ఉండాలండి. నేను మొన్న టీవీలో ట్రై ఇచ్చిన రోజు నేను దాంట్లో చెప్తే మొన్న వసూలు చేయడం ఆఫ్ చేశారండి. అంతకుముందు పూజకి ఇంత, ఇక ఒక పూజకి 200, ఒక పూజకి 250, ఒక పూజకి 1000 ప్రైవేటు విగ్రహాలు కూడా వసూలు చేశారండి పోయిన 2 సంవత్సరాలు కూడా. కానీ ఈ సంవత్సరం మనం ఆ సెక్షన్ ఏంటని మీరు అన్నారు తెలుసుకుంటున్నాను, అన్యాయాలు ఎదుర్కోవడం కోసం తెలుసుకుంటున్నాను నేను. అంతే తప్ప మనం చట్టాన్ని, ఈ చట్టం ఇలా ఉంది కాబట్టే మొన్న పేదవాళ్ళకి 250 రూపాయలు 1000 రూపాయలు కట్టే పని లేకుండా పూజలు చేసుకున్నారు అక్కడ. అసలు సక్సెస్ అవ్వలేదు అనుకోండి మొన్న, అసలు దాన్ని పర్మనెంట్ ఆడిటోరియం గా చేయడం కోసం దాన్ని కబ్జా చేశాడు. అసలు జరుగుతుంది కదండి, జరిగింది కదా. అసలు భగవంతుడి దగ్గర మీరు గవర్నమెంట్ డబ్బు తీసుకొని, ఇక్కడ ఒక అమ్మవారు ఉన్నారు కదా మనకి, మేము ఇక్కడ మళ్ళీ మీరు గవర్నమెంట్ డబ్బుతో మీరు ఇంకొక అమ్మవారిని పెట్టమంటే అమ్మవారికి అమ్మవారు పోటీ కదా. అదే రాజమండ్రిలోనో వైజాగ్లోనో ఎక్కడ పెట్టి అయితే పేదవాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోలేకపోయినా అమ్మవారు ఇక్కడ ఉన్నారు చిన్న తిరుపతిలాగా చేసుకునేవాళ్ళు. కానీ మీరు కేవలం చందాలు దండుకోవడానికి, రౌడీ మావాళ్ళు వసూలు చేసుకోవడానికి రాజకీయ ముసుగులో ఉండి, అలానే ఈ పూజల కార్యక్రమాలు పెట్టి పూజలు వసూలు చేసుకోవడానికి చేశారు తప్ప మీకు దేవుడి మీద భక్తి ఉంది కాదు. ఏది బాగుండవు మాకి మీకంటున్నా సారీ. అదే ఒకటి సత్యం గారు సార్, మీరు ఇదే విజయవాడలో చిన్నప్పటి నుంచి కూడా స్ట్రగుల్ అన్ని చూస్తారు సార్, హైలెవెల్లో ఉన్నారు, వ్యాపారవేత్తగా ఉన్నారు, నష్టాలు కష్టాలు కేసులు అన్నీ అనిపించారు కదా సార్, మీకు ఎందుకు రాజకీయాల్లో పోటీ చేయాలని మీకు ఎందుకు అనిపించలేదు? కారణం ఏంటి? నెక్స్ట్ ఏమైనా పోటీ చేయాలని సిద్ధం చేస్తున్నారు గ్రౌండ్ ఏమన్నా? లేదండి, పోటీ చేయనండి. ఎందుకంటే చేయకుండా ఉంటేనే ఎవడు దుర్మార్గుడు అయితే వాడిని ఓడించే అవకాశం నాకు వస్తుంది తప్ప, పోటీ చేస్తే దేని కింద దాని కింద ఉండాల్సి వస్తుంది. నేను కమ్యూనిస్ట్ పార్టీలో పెరిగాను, కమ్యూనిస్ట్ గానే ఉంటాను, కమ్యూనిస్ట్ పార్టీలతోటే పోతాను. మరి కమ్యూనిస్ట్ పార్టీ పరంగానే మీరు ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేయొచ్చు కదండి. కమ్యూనిస్ట్ పార్టీల్లో కూడా చాలా బ్యాడ్ ఒపీనియన్ వచ్చినటువంటి సందర్భాలు కొన్ని ఉన్నాయి, కేరళ, పశ్చిమ బెంగాల్ అట్లాంటి దగ్గర. అసలు కాంగ్రెస్ తో 2004లో మనం కలవటం, ఇట్లాంటి సందర్భాల్లో మనకు కూడా మనసు ఇరిగిపోయి కమ్యూనిస్ట్ పార్టీ మీద. కానీ ఇరిగిపోయినా కానీ ఆ సిద్ధాంతాలు ఆ పద్ధతులు మార్చుకోలేకుండా అలానే ఉన్నామండి. నేను పోటీ ఎక్కడ చేయనండి ఎలక్షన్లో. అంటే గిట్టనాళ్ళని ఓడిస్తానంటారు? గిట్టనాళ్ళని కాదు, దుర్మార్గుల్ని ఓడిస్తా. దుర్మార్గుల్ని అంటే దుర్గమ్మ చేసే పని మీరు చేస్తుంటారు? అంటే అమ్మవారు కూడా అప్పుడు చేశారు కదండి, అదే ఆ ప్రతినిధిగా మీరు వచ్చారు. మనమేనే కదండి, చాలా మంది ఉంటారు ఇలా నాలంటి వాళ్ళు. అయితే ఒకటండి, ఇప్పుడు మీకు అన్ని పార్టీలో ఉన్న రాజకీయ నాయకులు అందరూ కూడా మీ దగ్గరికి వస్తుంటారంట, నిజమేనా? అవునండి, పెద్ద పెద్ద వాళ్ళతో. నిజమండి. అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న మంత్రులు కానీ స్పీకర్ కానీ ఎందుకు వాళ్ళతో మీకన్నా అటాచ్మెంట్ ఏంటి, వాళ్ళకి మీకు ఏంటి అటాచ్మెంట్ ఏంటి? ఇప్పుడు కాదు కదండి, మాకు దాదాపు
మా అన్నయ్య గారి నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీలతో అటాచ్మెంట్. తర్వాత 83లో ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ఈ బాగా అందరూ కొత్త రాజకీయ నాయకులు, కొత్త తరం వాళ్ళు రావడం కదండి, కుర్రాళ్ళు అంత ముందు రావటం, అలా అప్పటి నుంచి మాకు టచ్స్ ఉన్నాయండి. 83 నుంచి కూడా అందరితోటి బాగా టచ్ ఉన్నాయి, అన్ని పార్టీల వాళ్ళతో టచ్లు ఉన్నాయండి. ఇప్పుడు అధికార పార్టీ మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెడతా, మీకు మీరు నమ్ముకున్న కొంతమంది పేద వ్యాపారస్తులకి వాళ్ళందరూ నష్టపోయే పరిస్థితుల్లో వాళ్ళందరూ మీకు హెల్ప్ చేయట్లేదు, కారణం ఏంటి అంటే మొన్న మనం చూసాం అసెంబ్లీలో మాతేస్తా నా కొడక అని చెప్పేసి బోండమ్మ అంటే చంద్రబాబు నాయుడు గారు రూమ్లో పిలిచి కంగ్రాట్స్ అమ్మా, వెరీ గుడ్ అమ్మా అన్నారని చెప్పేసి చెప్పుకుంటున్నాడు ఈయన. అంటే ఆయన అనలేదంటారా? ఎవరు ఆయన కంగ్రాట్స్ చెప్పలేదు? బాబు గారు అలా చెప్పగలిగే చెప్పే మనిషి అయితే ఆంధ్ర రాష్ట్రంలో 2004 తర్వాత దాదాపు తెలుగుదేశం వాళ్ళని 200-300 మందిని చంపేశారు. బాబు గారు ఆ టైప్ కాదండి. బయటకు వచ్చి చెప్పుకున్నందుకు మరి ఆయన ఖండించాలి పిలిచి. అంటే అసలు నాకు అర్థం కావట్లేదు. అసలు నేను పోయిన సంవత్సరం అసలు మొన్న కబ్జా దేవుడి దగ్గరికే బాబు గారు వస్తారని నేను అసలు ఊహించలేదండి. చంద్రబాబు నాయుడు గారు మన దేవుడి గురించి మనం కొన్ని విషయాలు మాట్లాడుతున్నాం, ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బోండావమ్మ, కోగండి సత్యం వీళ్ళ మధ్య ప్రస్తుతం జరుగుతున్న వార్ గురించి చర్చించుకున్న ముందు చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు హాట్ సీట్. సచిన్ గారు, మీరు ఈ రకరకాల కార్యక్రమాల్లో బిజీగా ఉండే మీరు ఈ నవ్యాంధ్ర అయిన తర్వాత ఇంకొక కొత్త దాంట్లో తలదొచ్చారు, అదేంటంటే దైవ కార్యక్రమాల్లో. అంటే ఈ అతిపెద్ద విగ్రహం అనేది ఇది ఈ వినాయకుడికి సంబంధించిన టాపిక్. గతంలో ఎన్నో కార్యక్రమాలు, దేవుడి కార్యక్రమం ఓకే, అతి పెద్దదైనా అంటే తెలంగాణలో ఎట్లయితే హైదరాబాద్లో గణపతి ఉందో అలాంటిది పెట్టాలని ఆలోచన మీకు వచ్చిందంట, డూండి గణేష్ అని చెప్పేసి ఒక లాస్ట్ ఇయర్ చాలా పెద్దది పెట్టారు మట్టితోటి, ఎన్విరాన్మెంట్ కూడా కాపాడాలని. అంటే ఇక్కడ మీ భావాలు ఉద్దేశాలన్నీ కరెక్ట్గా ఉన్నాయి, మరి ప్రొజెక్షన్ ఎక్కడో ఏదో తేడా ఉంది, ప్రొజెక్షన్లో ఏంటా ఏంటో తెలియట్లేదు మాకు. అసలు ఈ గణేష్ గొడవ ఏంటి, ఈ ఎందుకు పెట్టారు, కారణం ఏంటి? అసలు మన ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత మనం ఎప్పుడు కూడా కరితాబాద్ గణపతి స్వామి అని చెప్పేసి మన చాలా రాష్ట్రంలో చాలా రాష్ట్రాల నుంచి కూడా చూసేవాళ్ళు ఉన్నారండి హైదరాబాద్లో. అట్లాంటి సందర్భంలో ఆంధ్ర రాష్ట్రం విడిపోయింది, మనం పెద్ద కార్యక్రమం ఏదన్నా చేయాలి, ఏం చేయాలి, మన రాష్ట్రంలో రాజధాని పెట్టుకోరు, మనకి ఇల్లు లేని పరిస్థితిలో ఉన్నాం, మనం బయటికి దోశారు. సరే అప్పుడు మనం ఏం చేయాలి అనేది ఆలోచిస్తే ఒక గణపతి స్వామి పూజ చేసుకుంటాం, ప్రతి దానికి కూడా ముందు గణపతి స్వామి పూజ చేస్తాం కాబట్టి ఒక గణపతి స్వామిని పెడితే మన ఆంధ్ర రాష్ట్రం నుంచి కానీ ఇంకో రాష్ట్రాల నుంచి కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూసే పని లేకుండా ఇక్కడే బాగుంటుంది. అందులో మట్టితోట అనేది ఫస్ట్ టైం మనం 63 అడుగులు గణపతి స్వామిని. అంటే 63 అడుగులు మట్టితోనే చేస్తారా? మట్టితో చేస్తామండి, గణపతి నాట్య గణపతిని 63 అడుగులు గణపతి స్వామిని పెట్టి మనం ఇక్కడ రాజధాని అభివృద్ధి చెందాలని, ప్రత్యేక హోదా రావాలని మనం 63 అడుగులు గణపతి స్వామిని పెట్టి 6 టన్నులు 300 కేజీలు లడ్డు, 6,300 కేజీలు లడ్డు తీసుకొచ్చి పెట్టామండి. పెట్టి చాలా బ్రహ్మాండంగా 15 లక్షల మంది ప్రజలు ఆ భగవంతుడి ఆశీస్సులు తీసుకోవడం. అంటే ఈ ఆలోచన మీకు వచ్చిందా లేకపోతే ఎవరన్నా మీకు పక్కనుండి పెట్టమని చెప్పారండి? లేదండి, రాకేష్ అనే ఒక కుర్రాడు ఉండండి హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చాడు, వాడు ఇట్లాంటి వాడు అనుకోలే. మొన్న కూడా నా మీద బొండమ్మ కేసు పెట్టించింది కూడా ఆ కుర్రాడితోటి. ఆ కుర్రాడికి వచ్చింది ఆ ఉద్దేశంతో ఆ కుర్రాడిని నేను చాలా సహాయ సహకారాలు అందించాను, కానీ అతను నిలబెట్టుకోలేకపోయాడు. ఆ కుర్రాడికి వచ్చిందండి, వచ్చి ఈ పొలిటీషియన్స్ అందరిని పిలిచి, శంకుస్థాపన పిలిచి మంత్రులని ఎమ్మెల్యేలు అందరు వచ్చారండి, అందరిని పిలిచి శంకుస్థాపన చేశారు, చేసి వదిలేశారండి. వదిలేసిన సందర్భంలో నేను ఒకరోజు మన సినిమా యాక్టర్ చంద్రమోహన్ గారికి సన్మానం చేస్తుంటే నేను కూడా వెళ్ళానండి ఆ రోజు మన శంకుస్థాపనకి. అది నా పేరేం వేయలేదు, ఎవరు ఫోన్ చేశారు, నేను ఫోన్ చేస్తే చాలండి వెళ్ళిపోతే ఎక్కడికైనా సరే వెళ్ళాను. సరే చంద్రమోహన్ గారికి సన్మానం చేస్తున్న సందర్భంలో ఆయన చేతుల మీదుగా 1 లక్ష రూపాయలు నేను డూమ్లీ గణేష్ సేవా సమితికి నేను 1 లక్ష ఇస్తున్నాను, తలా 15 లక్షల మంది జనం ఉన్నారు ఇక్కడ, తలా 100 రూపాయలు ఇచ్చిన 1.25 కోట్ల వసూలు అవుతుంది విజయవాడలో అని చెప్పేసి ఆయన చేతుల మీదుగా
లక్ష రూపాయలు ఇచ్చానండి. ఇచ్చిన తర్వాత ఈ రాకేష్ ఇంకా ఈ కొంతమంది కలిసి నా దగ్గరికి వచ్చి, పోతిన ప్రకాష్ గారు అబ్బాయి పోతిన రాము గారు అని ఉన్నారండి, ఆయన తీసుకొని నా దగ్గరికి వచ్చి, సచిన్ గారు దీన్ని ఎలా అయినా సరే మీరే చేయాలి అని చెప్పేసి పెట్టుకున్నారండి. మొత్తం మొత్తం సార్ నేను ఆలోచించాను, మంచి పని కదా మనం అన్నిలో చేద్దాము అనే ఉద్దేశంతో ఎంత వసూలు అయితే అంత వసూలు చేయండి, ఎవరిని బలంతా లేదు, తగ్గింది ఎంత తగ్గితే అంత నేను పెట్టుకుంటానండి. అట్లా నేను పెట్టుకొని చేశానండి. అప్పుడు చేసిన తర్వాత 1,10,00,000 రూపాయలు అకౌంట్ చూపించారండి వాళ్ళు. 1,10,00,000 అకౌంట్ చూపిస్తే నాకు అప్పుడేమీ అనుమానం రాలేదండి. తర్వాత మొన్న సీఎం గారు చేశారు నరకాసురుడు కదా, అది కూడా పోయిన సంవత్సరం మేము కూడా చేసామండి క్రిస్టలో నరకాసురుడు కథని పెట్టాము. సరే ఆ నరకాసురుడు కథలో కూడా కొంత ఫ్రాడ్ చేశారు వీళ్ళు. అంటే ఒకటండి, ఇప్పుడు ఇక్కడ 1,10,00,000 రూపాయలు అకౌంట్ చూపెట్టారు అంట. అవునండి. అసలు ఆ గణేష్ని ఆ విగ్రహం తయారు చేయడానికి ఎంత ఖర్చు ఉంటుందంటారు మీ ఉద్దేశం? అప్పుడు అయితే 50,00,000 అయి ఉంటుందండి విగ్రహానికి. 70 అయింది విగ్రహానికి. అవునండి. ఓకే. ఇప్పుడు 73 అడుగులు పెట్టామండి. అప్పుడు చాలా విజయవంతంగా భ్రమణంగా వచ్చింది, 15,00,000 మంది జనం రావటం, 11,00,000 చిల్లర మరి ఉండీల్లోనే వస్తే దాంట్లో 3,00,000 దాకా నొక్కేశారండి వీళ్ళు. ఇప్పుడు ఈ కమిటీకి ఎట్లా చేరుకున్న మీరు ఉన్నారా లేదా ఎవరున్నారండి లాస్ట్ ఇయర్? ఓకే. అంటే మీ ఆధ్వర్యంలో ఎంత మంది అంత ఇచ్చారో, మిగిలిన డబ్బులు మీరు వేసుకొని చేస్తాను, మిగిలినంత వేసుకొని చేసేసాం. అయిపోయింది, చేశారు, అయిపోయింది. చేసిన తర్వాత అది గ్రాండ్ సక్సెస్ అయిపోయింది, బాగుంది. మొన్న మళ్ళీ ఈ సంవత్సరం 2వ సంవత్సరం తిరిగి మళ్ళీ మీరు ఎందుకు మీరు స్టార్ట్ చేశారు? ఎవరు స్టార్ట్ చేశారు? నేనే స్టార్ట్ చేశాను. కానీ తొండాపు హనుమంతరావు గారు అని ఆయన్ని చైర్మన్గా పెట్టి నేను గౌరవ అధ్యక్షులుగా నేను మొదలుపెట్టామండి. మొదలుపెట్టి ఆయన కొంత నేను కొంత అలా అందరం కలిసి ఒక 60,00,000 పైనే ఖర్చు పెట్టామండి. ఓకే. 60,00,000 అయిపోయిందండి, ఇంకొక 5-6 లక్షలు ఖర్చు పెడితే అయిపోద్ది, ఇంకా 3 రోజులు ఉందన్నమాట. 60,00,000 అయినప్పుడు మాకు అసలు పోయిన సంవత్సరం అంత ఎందుకు అయింది, ఇప్పుడు 72 అడుగులు, పోయిన సంవత్సరం 63 అడుగులే. అంటే ఈసారి మీ ఆధ్వర్యం నడిచింది అంత అకౌంట్స్ అన్ని కూడా? లేదండి, హనుమంతరావు గారి ఆధ్వర్యం పెద్ద ఆయన పెట్టారు. పెద్ద ఆయన పెట్టాము. ఓకే. ఆయన ఆధ్వర్యంలో తక్కువైంది ఖర్చు. తక్కువైంది. పోయినసారి ఎందుకు ఎక్కువైంది అని అడిగారు? అందుకే ఎక్కువైంది అని మనం మీడియా ముందు అడగటం. మీరు అడిగారు? అవునండి. ఓకే. ఇక అక్కడి నుంచి ఇక సచిన్ గారు పాతయ్య కూడా వసూలు చేస్తారేమో, ఏమైతే అంతే కదండి వసూలు చేస్తాము అని చెప్పి ఉద్దేశంతో ఈ ఉమా దగ్గరికి వెళ్ళాడు అని చెప్పి. అసలు మాకు ఇంకా 4-5 రోజులు పండుగ ఉందండి, 4-5 రోజులు ఉంది. మొదలవుద్ది అనుకోగా ఈయన వచ్చి ప్రెస్ మీట్ పెడితే అసలు మాకు అర్థం కలదండి, ఏంటి బోండా గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు. అసలు ఎమ్మెల్యే బోండాకి ఈ గణేష్కి సంబంధం ఏంటి? అసలు అసలు ఏం లేదండి సంబంధం. ఈ రాకేష్ అనే కుర్రాడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పట్టుకొని నేను మళ్ళీ పాత లెక్కలు తోడకుండా ఉండటం కోసం అతను తీసుకొని వచ్చి అతను గౌరవ అధ్యక్షుడు అని చెప్పేసి ఆ ముందు రోజున ఒక దుండి గణేష్ సేవా సమితి గౌరవ అధ్యక్షులు బోండగమ్మ అని చెప్పేసి రిజిస్టర్ చేశారంట. అది చేసుకొని వచ్చి ఈ నెక్స్ట్ డే అక్కడ మీటింగ్ పెట్టారండి. మీటింగ్ పెట్టాం మేము, అక్కడే ఉన్నాం, అక్కడ పని చేపిస్తున్నాం, డే అండ్ నైట్ అక్కడే ఉంటున్నాం. మాకు తెలియదండి. తీరా ప్రెస్ మీట్ అయిపోయి నేను గౌరవ అధ్యక్షుడిని నేను ఇక్కడ ఎవరు చేస్తే ఊరుకోను, ఎవరు రావడానికి లేదని చెప్పేసి ఆ కుర్రాళ్ళు అందరికీ ఈయన ఏదో మెళ్ళలో ఒక దండలు వేసాడండి, అవి వేసుకున్న వాళ్ళు మాత్రమే లోపల రావాలని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మాకేం అర్థం కావట్లేదు అసలు, ఎందుకంటే ఇంత ఖర్చు పెట్టాము, డబ్బంతా మేమే ఖర్చు పెట్టామని చెప్తున్నాడు. అక్కడ మేము అక్కడ పక్కన ఉన్నామండి, వింటున్నాము, డబ్బంతా మేమే ఖర్చు పెట్టాము, నేనే ఖర్చు పెట్టానని చెప్పి చెప్తున్నాడు. ఇప్పుడు కూడా మీరు మీడియాలో చూస్తే తెలుస్తుంది ఎవరు ఖర్చు పెట్టారంటే బాగుండవమ్మ, మేమే ఖర్చు పెట్టాము డబ్బంతా, ఎవరికి ఎటువంటి సంబంధం లేదు. అంటే ఒకటండి, ఇప్పుడు గతంలో ఉన్న రాకేష్ అనే వ్యక్తి ద్వారా మీరు గతంలో సక్సెస్ చేశారు. అవునండి. అదే రాకేష్ ఇప్పుడు బొండవమ్మ దగ్గరికి వెళ్ళాడు. అంటే మీరంటే భయంతో పోయి ఉంటాడు, మీరని బెదిరించారండి అతను? అసలు మేము బెదిరించండి. మరి ఎందుకు వెళ్ళి ఉంటాడు సడన్ గా, ఎందుకు మార్పు వచ్చిందంటారు? పాత లెక్కలు అడుగుతాం మేము, అట్లానే ఈ సంవత్సరం నొక్కనే ఉండలేదు. మళ్ళీ బాబా మన తొండే హనుమంతరావు గారు అకౌంట్స్ చాలా చక్కగా క్లియర్ గా చూస్తున్నాడు, ఇక లాభం లేదు, వారం రోజులు అయిపోతుంది. పోయినసారి కూడా ఉండీలో డబ్బులు కూడా 3-4 లక్షలు కాజేసాము, అలానే లడ్లో డబ్బులు కాజేసాము, ఈ సంవత్సరం అదేం కాదు జరగట్లేదు అని చెప్పేసి ఇంత దగ్గరికి వెళ్ళాను. మీరు ఎంతసేపు ఏంటంటే బాండవమ్మ మీద మీ దగ్గర గతంలో ఏదో చిన్న షేర్గా వాటా దాడుకున్నాడు, తిరుపతి నుంచి నేను తీసుకొచ్చాను, లేదంటే మా రిలేషన్ వాళ్ళ అమ్మాయి చేసుకున్నాడు, ఈ కక్షతోనే మీరు ఆయన మీద ఆరోపణ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అసలు ఎందుకండి, ఎమ్మెల్యే అవ్వచ్చు, విజయవాడ సిటీలో ఎంతమంది ఎమ్మెల్యే ఉన్నారు, కేవలం అతను ఒక్కడి మీద మీరు ఎందుకు బాండవ మీద కక్ష సాధన చేస్తున్నారు?
అక్కడికి వచ్చి కబ్జా చేసింది, భగవంతుని కబ్జా చేసింది బోండా ఉమ్మ కాబట్టి నేను అడుగుతున్నాను. అక్కడ యూత్ వచ్చి ఆయన ఆశ్రయించారు కాబట్టి వెళ్ళారు అనుకోవచ్చు కదా. అప్పుడు నువ్వు ప్రజాప్రతినిధి అయితే నన్ను పిలిచి రోజు మాట్లాడుకుంటానన్నాం కదా, లేదు వాళ్ళని కూడా పిలిచి ఏంటిది ఈ తేడాలు ఏంటి అని చెప్పేసి అడగచ్చు. అడగలేదండి, అసలు అడగలేదండి. నేను అదే నేను లైవ్ లో కూడా నేను చెప్పాను, మన ఇద్దరు మాట్లాడుకుంటానన్నా ఫోన్లో నువ్వు ఎందుకు అడగలేదు నేను కూడా అడిగాను. నేను ఎప్పుడు మాట్లాడుకున్నావు కాల్ చూపించన్నాడు, చూపిస్తా రాజీనామా చేస్తారా ఉందా మీద ఆధారం. ఇది ఇష్యూ జరుగుతున్నప్పుడు కదా, జరగక ముందు 15 రోజులు 20 రోజుల్లోపు రాజీనామా చేస్తాడేమో అడగండి, నేను చూపిస్తా. కేవలం మీ ఏదో పాదకక్షలతోనే మీరు కేవలం బొండవమని టార్గెట్ చేస్తున్నారండి. అసలు ఆ రోజు వరకు ఎప్పుడు ఉమాన్ ఎప్పుడు ఏమీ లేదండి. అదే అంటే కేవలం ఒక వినాయకుడి విగ్రహం దగ్గర ఎందుకు వస్తుంది అసలు? అట్లా అనుకుంటే అసలు ముందు ఎమ్మెల్యే నుంచే పడించామండి. ఎమ్మెల్యే 30,000 ఓట్లు మేము సంపాదించిన వాళ్ళం. ఆయన ఎమ్మెల్యే గెలవడంలో మీ సహకారం ఉందంటారా? నేను ఎక్కడ ముట్టుకోలేదండి, అందరూ వచ్చిన అడిగిన వాళ్ళ వెళ్ళిపోయిన మన కుర్రాడు ఏంటి అతను ఓట్లు వేయండి, మన ఉమ్మ మన మన దగ్గర పెరిగిన కుర్రాడు మంచివాడు కష్టపడతాడని అనుకున్నాం. కానీ ఈ విధంగా నా డబ్బులు ఎక్కడానికి కానివ్వండి. అంటే ఎమ్మెల్యే అయిన తర్వాత మార్పు వచ్చిందంటారండి మీరు? అంతే కదండి, అహంకారం ఈ మంచిది కదండి. ఇప్పుడు కాపు వర్గానికి చెందిన దాంట్లో ఒక ప్రముఖమైన నాయకుడు, మరి అలాంటి వ్యక్తిని మీరు కావాలని ఒక డిగ్రేడ్ చేయడానికే మేము మీరు ఉపయోగపడుతున్నట్టుగా మీ వెనకమాల కొన్ని శక్తులు ఉన్నట్టుగా సమాచారం. దీని మీద నా వెనకమాల ఎవరుండండి, అసలు కాపు సంఘం నాయకుడు అంటారేంటి అండి? అసలు కురాన్ పట్టుకొని అవును, మరి అతను కాపులు అందరూ కూడా అతను నిల్చోబెట్టారు, అది గెలిపించారు, ఓట్లు వేశారు. కాపులు కాదండి, టీడీపీ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళే తప్ప అతను నమ్మారు. సామాజిక వర్గం తరపున కూడా అతను ప్రతినిధిగా నమ్మారు కాబట్టి చంద్రబాబు గారు కూడా ఆయనకి అవకాశం ఇచ్చారు. ఇవాళ రాజీనామా చేసి రమ్మనండి, నేను పోటీ చేస్తాను తమ్ముంటే. అంటే మీరు గెలుస్తారా లేదు చెప్పండి, ఓట్లు రావడం కదా అంటే బొండా గెలుపుని మీరు అంగీకరిస్తున్నట్టే కదా. కాదు కాదు, ఆయనకి ఎన్ని ఓట్లు వస్తే నాకు ఎన్ని ఓట్లు వస్తే మధ్యలో వాళ్ళు కొట్టేస్తారు, పోయినసారి 94లో జరిగినట్టుగానే. అది నేను చెప్పేది. అంటే మీరు ఓడించడానికి మళ్ళీ ఉపయోగపడతానంటారు చెప్తున్నాండి. అసలు మార్చుకో, ఇవాళ కన్నా మార్చుకోకపోతే అతను అతనే ఇబ్బంది పడతాడు. అంటే ఒకటి ఏంటంటే ఇక్కడ చాలా ముద్రగడ పద్మనాభం గారిని విమర్శించే స్థాయికి ఎదిగాడంటే అసలు ఏ అసలు అర్థం కావట్లేదండి. ముద్రగడ పద్మనాభ గారి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాడు ఎందుకంటే మరి అడుగుతుంది త్రిమూర్తులు అనేతో పాటు వెళ్ళాడు. అంటే ఆయన ఒక నాకు ఈ బాధ్యతగా నేను కాపు సామాజిక ఉన్నాను కాబట్టి వెళ్ళి మాట్లాడి వచ్చాను అన్నాడు. ఈయన బాధ్యత నేను ఇప్పుడు మీ ఇంటర్వ్యూలో అనుకుంటాను, నేను చూశాను. అసలు ఆయన గురించి మేము పట్టించుకోవట్లేదండి, మేము ఎవరో ఆయన పట్టించుకోవాల్సిన అవసరం లేదండి, మా పార్టీ అసలు ఆయన గురించి పట్టించుకోవట్లేదు అన్నాడు. వెళ్ళి ఈయన ఇతను మాత్రం కాళ్ళు పట్టుకున్నాడు ముద్రగడ పద్మనాభ గారి. దత్తమాలందరూ కూర్చొని మాట్లాడారు, కానీ అయిపోయింది అయిపోయింది మనందరం ఒకటి కాపులు అని చెప్పేసి ఇట్లా అంటున్నాడే తప్ప అసలు ముద్రగడ పద్మనాభ గారు ఏంటి, అసలు నువ్వేంటండి, అసలు ఈ ఉమా ఏంటండి, అసలు తెలుగుదేశం ప్రతినిధిగా ఆయన మాట్లాడుతున్నాడు కదండి, పార్టీ తరఫున మాట్లాడుతున్నాను అనుకోవచ్చు కదా. సమస్య లేదు, తెలుగుదేశం ప్రతినిధి అంటే కళా వెంకటరావు ప్రతినిధి అనుకున్నాం. ఇప్పుడు నిన్న రాజవాస్ గారు వచ్చారంటే ఆయన అనుకుందాం, బుద్ధ మన బుద్ధప్రసాద్ గారు ఉన్నారంటే ఆయన అనుకుందాం. అంతేగాని ఈ పిల్లాడు ఏంటండి, అసలు కాపు సంఘ నాయకుడు ఏంటండి, అసలు కాపులే తిడుతున్నారు ఇప్పుడు అక్కడ. జనపద స్వామిని కబ్జా చేయడమే కాకుండా అచ్చంగా టీడీపీ వాళ్ళకే సందా ఈ లోన్స్ అవి ఇప్పిస్తున్నాడు, అతని పక్కన వాళ్ళకి ఇప్పిస్తున్నాడు, భూ కబ్జా చేసి మొన్న చూసాం కదండి ఏదో పేపర్లో కూడా చూసాను. మీరు గతంలో ఈ విగ్రహం పెట్టినప్పుడు గ్రాండ్గా చేశాను మీరు అనుకున్నప్పుడు సార్ సీఎం గారు రాలా మీ దగ్గరికి? వచ్చారండి? రాలేదు, నేనే వెళ్ళి పిలిచాను. మరి మీరు పిలిచినా కానీ సీఎం, మరి ఇప్పుడు ఈసారి చాలా చక్కగా బాండవ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు కాబట్టి వచ్చారనుకోవచ్చా లేదా? లేదండి. మరి ఇప్పుడు ఎందుకు వచ్చారంటే కారణం ఏంటి చెప్పండి. లాస్ట్ టైం మీరు అంటుంది నేను చాలా గ్రాండ్గా చేశాను, ఫస్ట్ టైం చేశాను అంటున్నారు, మీరు పిలిచాను అంటున్నారు. అప్పుడు రాని సీఎం బాండవ ఆధ్వర్యంలో జరుగుతున్నప్పుడు ఎందుకు వచ్చారంటారు? అంటే ఉమా ఎంత తెలివి గలడంటే సీఎం గారిని కూడా ర్యాంక్ ట్రాక్ పట్టించగలండి. అంటే ఆ విషయం తెలియదు అంటారా? తెలిసి ఉండిపోవచ్చు, లేదా ఎందుకు వస్తాయండి కబ్జా దేవుడి దగ్గరికి? ఆయన చంద్రబాబు కబ్జా చేశాడు కదా సార్, 5 రోజులు ముందు అనగా పండగ ఉందనగా 5 రోజులు మొత్తం ఫినిష్ అయిపోయి ఓపెన్ అయిపోద్ది అనగా మేము 56 లక్షల రూపాయలు పైన ఖర్చు పెట్టేసి రెడీ చేస్తున్న సందర్భంలో ట్రస్ట్ అనేది ఒకటి ఓపెన్ చేసి ఆ కుర్రాడిని ఒకటి రాకేష్ అనేవాడు ఒక చీటర్ని తీసుకొని కబ్జా చేసి అంటే విజయవాడలో దేవుడు కబ్జా చేస్తాను చేశాడు కదా. దేవుణ్ణే కాదు, మొన్న విలేకరులు 7 గజాల సైట్ వాళ్ళకి ఆశ చూపించి సింగినారులో పార్క్ ఇచ్చింది, 10 కోట్ల రూపాయల స్థలం కబ్జా చేశాడు. అంటే ఒకటి సత్యం గారు, మీరు మీరు చెప్పినట్టే గతంలో పోలీసు వాళ్ళకి మీరు ఇప్పించానని చెప్పారు. అవును సార్. అంటే మీరు చేసిన ఒక న్యాయం ఆయన విలేకరులకు ఇప్పిస్తే అన్యాయం ఏంటి? అంటే గవర్నమెంట్ ల్యాండ్ ఇప్పించాడు ఆయన, వీళ్ళు కొనుక్కున్నది నేను ఇప్పించాను.
ఆయన గవర్నమెంట్ వదిలేసిన దాంట్లో ఎకరం స్థలం ఉంటే వాళ్ళకి 280 గజాలు ఇచ్చి 4600 గజాలు కాజేశాడు. ఆయన కాజేశాడు మీ ఆధారాలు ఉన్నాయి? పేపర్లో వచ్చిందండి, అందరూ చూసాం, అందరూ చూసాం. కార్పొరేషన్ వాళ్ళు వచ్చారు, గుర్తించారు, మొత్తం పడేసేసారు. గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. అంటే మరి ఇప్పుడు విజయవాడ మన ఇప్పుడు నవ్యాంధ్ర రాజధాని, అందులో కీలకమైన మన విజయవాడలో సార్ ఇలాంటి ఇంత మరి ఈ రకంగా చేస్తున్నప్పుడు నిజమైతే మీ ఆరోపణ నిజమైతే నా ఆరోపణలు సార్ సీఎం గారు ఆయన కబ్జా దేవుడికి రావడం ఏంటి? రెండు, మరి ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఆయన మీద ఎందుకు యాక్షన్ తీసుకోబడే కారణం ఏమిటది? అందులో మీకేమో ఇక్కడ నాకు తెలిసి దాదాపు 10-15 మంది మంత్రులు మీ సపోర్ట్ ఉన్నారు. మరి అయినా కానీ నేను అనుకుంటే ఆయన న్యాయం ఉందేమో అనుకోవచ్చా లేదా? అనుకోవటం వీలేదండి. ఎట్లా ఉంటుంది, విజయవాడే కాదు ఆంధ్ర రాష్ట్రం, దేశం అంతా కూడా ఉమ్మేసిన పరిస్థితులు ఉన్నాయి. ఆ రోజున కబ్జా భగవంతుని కబ్జా చేసినప్పుడు నేను అసలు వదిలేవాడిని కాదండి. ఆ రోజు ఏమైనా సరే విజయవాడ నల్ల కలలు చేసేవాడిని నేను. ఎందుకంటే నాకు పేదవాళ్ళు అండుంది, పేదవాళ్ళు ప్రేమ పంచుకుంటారు, ఈ డబ్బులు ఉన్న వాళ్ళు అంతా డబ్బు పంచుకుంటారు. వదిలేవాడిని కాదు. కానీ నేను ఎందుకు వదిలేసి వెళ్ళాల్సి వచ్చిందంటే సెక్షన్ 144 and 145 సెక్షన్ వేసి పోలీసు వారు హ్యాండ్ ఓవర్ చేసుకొని రన్ చేస్తాను అనుకున్నాను తప్ప ఈ విధంగా చేసి గోండా చేతులు పెడతారని చెప్పి అనుకోలేదు. అదండి. అయితే ఒకటే అండి, ఆ రోజు మరి మీది మీ ఏ తప్పు లేకపోతే మరి మిమ్మల్ని జైల్లో పెట్టారంటే దానికి బలమైన ఆధారాలు ఉండబట్టే కదా మీ మీద? ఆధారాలు లేవండి. ఆధారాలు మీరు 10-11 రోజులు జైల్లో ఎట్లా ఉంటారు? ఆధారాలు ఇవ్వండి, పోలీసు వారు తలుచుకుంటే ఏముందండి? ప్రధాని మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి సార్ ఆ రోజు ఏమనుకుంటారు మీరు? అదే తెల్లారు ఇప్పుడు పోలీసు వారు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారని సెక్షన్ 144, 145 సెక్షన్ చేసి డిస్ప్యూట్లో ఉండదాన్ని పోలీసు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకునే రూల్ ఉందండి, చట్టం అది. దేవుడు కూడా ఎవరినైనా సరే ఎక్కడున్నా సరే దేవుని కబ్జా కాదు కదండి, ఇది గవర్నమెంట్ రన్ చేస్తుంది, పోలీసు వారు రన్ చేస్తారు. ఈ గుండాలు వచ్చేసి ఆక్రమించినప్పుడు అలా అనుకుని నేను వదిలేసి వెళ్ళిపోయాను. రేపు పొద్దున్న మళ్ళీ జనం పోగొడతారేమో, సచివ ఫేవర్గా వస్తారేమో అని చెప్పేసి తెల్లారిపాటికి ఎట్లయినా లోపల పెట్టాలనే ఉద్దేశంతో ఫాల్స్ కేసు పెట్టి అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టిన మీద లోపల అరెస్ట్ చేశారు తప్ప. రాకేష్ అనే వాడి మీద అంటే వాడు ఒకటి చెప్పాడు దాంట్లో, వాడు ఆ నెంబర్ గల బండి నా స్కూటర్ నెల రోజుల నాడు కోగడు సత్యం గారు తీసుకెళ్లిపోయాడు, సేమ్ అదే నెంబర్ గల బండి నేను వేసుకొని వెళ్తుంటే సత్యం గారు కార్ వేసుకొని అడుగు వచ్చి నన్ను చంపేయండి అన్నాడు, కుర్రలు దిగేసి చంపేయడానికి ప్రయత్నించారని చెప్పాడు. మరి ఈ పరిస్థితుల్లో మరి మీకు సపోర్ట్గా ఉన్న స్పీకర్ గారు కానీ మంత్రులు కానీ అనేక మంది ఎందుకని అసలు చెప్పలేదు ముందు ఏ మంత్రులను మాట్లాడతారండి? అంటే ఆయన ఇక్కడ జరుగుతున్న అన్యాయం గురించి ఇలాంటి వ్యక్తి జరిగితే సామాన్య పరిస్థితి ఇప్పుడు చెప్పలేరు. ఉన్నాయి కూడా పీకేస్తారని భయం వీళ్ళకి, రాజకీయ నాయకులకి. లేకపోతే ఉమా గారు జిల్లా మినిస్టరు, రాష్ట్ర మినిస్టర్ వారి జిల్లా ఎమ్మెల్యే, జిల్లాలో మన జిల్లాలో ఎమ్మెల్యే ఆయన చెప్తేనే ఏ బ్యాంకర్స్ గారు నాకు ఈ డబ్బులు ఇప్పించలేదంటే 10 సార్లు ఫోన్ చేసి. అంటే దీంట్లో రెండు విషయాలు కదండి ఉమా గారు, దీంట్లో రెండు విషయాలు అంటే సీఎం గారికి మీరు చేసే పనులు నచ్చక ఇట్లా చేస్తుంటారంటారా, లేదు బోండా ఉమా చేసే పనులు మెచ్చుకొనే, ఈ రెండింటి కారణం ఏమిటి అంటారు? మెచ్చుకొనే కాదండి, అధికార పార్టీ కదండి, మనం ఏం చెప్పగలం వాళ్ళ గురించి? దీనివల్ల గవర్నమెంట్ కూడా బ్యాడ్ అయ్యే పరిస్థితి వస్తుంది మీరు చెప్పే పరిస్థితుంది. బ్యాడ్ అయింది సార్, విజయవాడే కాదు జిల్లా మొత్తం కూడా బ్యాడ్ బాగా ఇదైంది, పార్టీగా కూడా చాలా నష్టం కూడా దీనికి, టీడీపీ పార్టీకి కూడా. ఈ మధ్యన లేటెస్ట్గా సార్ ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన ఏదో మాట్లాడారని మీరు ఎమ్మెల్యే రివర్స్గా మీరు ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యే బోండామని మీరు కూడా తిట్టారు. ప్రెస్ మీట్ పెట్టి కారణం ఏంటి అసలు? కారణం ఏంటి ప్రెస్ మీట్ పెట్టాం కదండి మేము, వీళ్ళు అమ్మవారి గణపతి స్వామిది పూజ చేసి కబ్జా చేసి అంతా సరిగ్గా చేయకుండా నాశనం చేసి వెళ్ళిపోయారు, మీడియాలో వచ్చింది, పేపర్లు అన్నింటిలో వచ్చిందండి, సరిగ్గా జరగలేదండి దాని మీద. ఆ తర్వాత అమ్మవారిది కార్యక్రమం పెట్టారు అక్కడ, నేను రోజు మార్చి రోజన్నా ఏదో ప్రోగ్రామ్ నాకు ఉంటుందండి ఘంటసాల గారి సంగీత కళాశాలలో, 15 లక్షలు ఖర్చు పెట్టి ఘంటసాల గారి విగ్రహాన్ని స్థాపించాను నేను దాంట్లో. మీరు స్థాపించిన సందర్భంలో వాళ్ళు నా పేరు మీద గేట్ కూడా తయారు చేసి పెట్టారు అక్కడ, పెద్ద గేటు, ఎందుకంటే విఐపీస్ ఎవరైనా వచ్చినా కానీ ఒకే గేట్ ఉంది, రెండు గేట్లు ఉంటే బాగుంటుందని. ఆ గేట్ తీసేసి రాత్రి రాత్రి నేను గోడ కట్టేశాడు బోండమ్మ. ఏది కారణం ఏంటి? అయినా కానీ నేను పెద్ద పట్టించుకోనండి, పిల్లలు ఏదో పిల్ల చేస్తారు చేస్తుంటారు. అయినా ఆ సందర్భంలో స్వచ్ఛ భారత్ అనేది పెట్టి మా నేను వేరే కొత్తగా ఒకటి అమ్మవారిది పెట్టానండి మొన్న ఈ మధ్య, శ్రీ దుర్గా మల్లేశ్వరి గణేష్ సేవా సమితి అని ఒకటి పెట్టానండి. దాని తరపు నుంచి ఫస్ట్ కార్యక్రమం ఈ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి సంగీత కళాశాలలో క్లీన్ చేయాలి అనేసి స్వచ్ఛ భారత్ అనేసి పెట్టి నేను అక్కడికి వెళ్ళడం జరిగిందండి. వెళ్ళడం జరిగిన సందర్భంలో ఎందుకంటే లోపల బ్రాంతి చేసాలు ఉన్నాయి, చెప్పకుండా ఇంక చాలా ఉన్నాయి,
ఇది ఘంటసాల యాదగిరి. ఆ సందర్భంగా అక్కడ మనం స్వచ్ఛ భారత్ చేద్దామనే ఉద్దేశంతో మా ట్రస్ట్ తరపు నుంచి మేము అక్కడికి వెళ్తే గేట్లు వేసేసేసి పోలీసు వాళ్ళు నడ్డం పెట్టేసేసి మమ్మల్ని బయటికి నెట్టించేశారు. మన మీడియా వారు అందరూ వచ్చారు, అందరు రాశారు పేపర్లో కూడా. బయటికి నెట్టేసేస్తే స్వచ్ఛ భారత్ చేయడానికి వీల్లేదు అంటారు అక్కడ. అరే లోపలికి వెళ్ళి చూడండి అని చెప్పేసి మీడియా వారు అందరూ వెళ్ళి ఆ ఫోటోలు తీసుకుని అన్ని చూసుకొని కూడా వచ్చారండి. సరే ఆఖరికి ఎల్నవలా ఎల్నయ్యకి పోయిన సందర్భంలో ఎవరో ఇప్పుడు తమరు అడిగినట్టుగానే టీవీలో ఏదో ఇంటర్వ్యూలో మల్లాది విష్ణు గారును బొండా ఉమా ఇంటర్వ్యూ జరిగింది. దాంట్లో వాడు వీడు అన్నాడు మిమ్మల్ని అని అన్నాడు. చూశాను మల్లాది విష్ణు గారు, నువ్వు రైల్వే దొంగతనాలు చేసావు, రైల్వే వ్యాగన్గా చేసావు, అది ఇది అని చెప్పేసి ఆయన అంటే ఈయనేమో ఏదో నీ బ్రాంది షాప్లో కల్తీ బ్రాంది కలిపావు అది ఇది అని అంటున్నాడు. ఈ అంటున్న సందర్భంలో మల్లాది విష్ణు గారు నీ చరిత్ర అంతా మొన్న సచిన్ గారు చెప్పారు కదరా అని చెప్పేసి ఆయన అన్నాడు. వీళ్ళిద్దరు అరేవారు అనుకుంటారులేండి మొదటి నుంచి ఉంది వీళ్ళకి, ఎందుకంటే ఎక్కువరాడు తిరుపతి వాళ్ళందరికీ దర్శనాలు చేస్తుంటాడు కాబట్టి ఆ ఫ్రెండ్షిప్ మీద అలా అరేవరే అనుకుంటుంటారు. అన్నప్పుడు వీడు ఏమన్నాడంటే నాకు రాన్నాడు వీడు, అసలు ఈడెవడండి నన్ను అంటే. ఒకటి సచిన్ గారు మీరు మొదటి నుంచి కూడా బాగుండవమ్మ మీకు సన్నిహితంగా ఉండేవాడు కదా, అంటే మొదటి నుంచి ఇదే స్పీడ్గా ఉండేవాడా లేదా రాజకీయాల్లోకి వచ్చి మార్పు చెందాడా ఏమే ఉంటుంది? రాజకీయాల్లోకి వచ్చినాక ఈ పంచాయతీలు ఇవన్నీ అంతకుముందు కూడా కొంచెం పంచాయతీలు చేసుకుంటుండేవాడండి మన పేరు చెప్పి, అయినా నేను చాలాసార్లు మందలిస్తూ ఉండేవాడిని. ఇప్పుడు ఆ వంట నీళ్ళు కానివ్వండి, వంట నీళ్ళు పక్కన ఇంకా గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అది కూడా కబ్జా చేశాడు. మరి వాళ్ళు మరి ఎందుకని ఇంకా ఊరుకున్నారు అని కార్పొరేషన్ వారు అట్లా నా పక్కన అపార్ట్మెంట్స్ కట్టారు. అది 4,000 రూపాయలు చేసి సత్యం గారు వస్తున్నారు చంపేస్తారు సంతకాలు పెట్టి అది ఇది బెదిరిస్తూ తీసుకున్నాడు అని కూడా మాకు అన్ని ఏంటంటే ఇతను బయటకు వెళ్ళే వరకు ఎవరు నా బయట పెట్టలే ఇవన్నీ, ఇతను బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ బయటకు వచ్చినాయి. ఆ సందర్భంలో ఈ బోండా ఉమాకి కూడా నాకు షీట్ ఓపెన్ చేసినప్పుడు టైంలోనే ఇతని మీద కూడా కొన్ని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి కేవీ రామారావు గారు అని సీఏ ఉండేవాడు అప్పుడు కేసులు పెట్టి ఇతని మీద కూడా రౌడీ షీట్ ఓపెన్ చేయడానికి మొదలు ప్రయత్నాలు చేస్తుంటే వెళ్ళి కేవీ రామారావుని పట్టుకొని సురేంద్రబాబు గారు కాలమైపడి ఏబి వెంకటేశ్వర గారు కాలమైపడి రౌడీ షీట్ ఓపెన్ చేయకుండా ఉంచుకున్నాడు. నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారు, నేను ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు, నేను తప్పు చేయలేదు, వాడు తప్పు చేస్తాడు కాబట్టి ఆ విధంగా పట్టుకొని ఉండొచ్చు. ఇప్పుడు మీ మీద ఉందండి షీట్ తీసేస్తారు? ఉందండి. ఎందుకు తీసేస్తారండి? అసలు నా మీద తీసేయరు అసలు. సచిన్ గారు మొత్తం ఫాల్స్ కేసులు అన్ని పెడుతుంటే ఎక్కడ తీసేస్తారు సార్? కోర్టు కూడా. సచిన్ గారు మొత్తం మీ మీద ఇప్పుడు ఎన్ని కేసులు ఉంటాయి అసలు? ఏ లేవండి, నా మీద మొన్న సురేంద్రబాబు గారు మొన్న ఏ వెంకటేష్ సార్ పెట్టిన 2 కేసులు అండి. లేటెస్ట్ ఇంకే కేసులు లేవండి అసలు. అంతకుముందు కేసులు కూడా ఫాల్స్ కేసులు ఇలాంటివి పెడితే అన్నీ కూడా తీశారు. అదండి. ఓకే అండి. అయితే ఇప్పుడు నెక్స్ట్ రాబోయే రోజుల్లో సార్, మరి ఇప్పుడు మీరు గణేష్ ఇష్యూ జరిగింది, మీ గణేషుడు కబ్జా అయిపోయాడు సార్, నెక్స్ట్ మీ సొంత గణేష్ మళ్ళీ రెడీ చేస్తున్నారా? అంటే 1 సంవత్సరం టైం ఉంది కదండి. అయితే ఒకటండి, ఇప్పుడు ఈ కబ్జా గణేష్ అని మీరు అంటున్నారు కదా సార్, మరి లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి మరి జనం ఎక్కువ మంది వచ్చారు, మరి బాగానే వచ్చారు కదా? బాగా తగ్గారండి. ఇప్పుడు ఈ కొత్త రాజధానిలో సార్, ఈ మన విజయవాడ ఒక ప్రముఖంగా ఒక ప్రపంచ పటంలో ఉండాలని సీఎం గారి ఆశయం సార్. మరి ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ మీరు గతంలో విజయవాడ అంతా ఏ గొడవలే, గతంలో రంగయ్య గారు ఉన్నప్పుడు నెహ్రూ గారి గొడవలు అని సమస్య పోయినాయి, అప్పటి నుంచే గొడవలు, మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్గా ఈ వాతావరణం చూస్తుంటే మరి కోగొండ సత్యం గారు అట్లాగే బొండవమ్మ మీ ఇద్దరి మధ్యన వైషమ్యాలు మరి పెరిగే సూచన కనిపిస్తుంది చాలామంది అంటున్నారు. అసలే దీన్ని మీరు పురుషా పెడదాం అనుకుంటున్నారా, లేదు ఇట్లాగే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారు? తప్పుడు పని చేస్తే నేను ఇట్లా కంటిన్యూ చేస్తానండి. అసలు ఒకసారి మీ ఇద్దరు కలిసి కూర్చొని మీడియా ముందు ఎందుకు మీరు ముఖాముఖి ఎందుకు మాట్లాడుకోరు మీరు చెప్పండి. అది కూడా జరిగిందండి. ఇద్దరు డైరెక్ట్ మాట్లాడుకున్నారా? కాదండి, ఒక పెద్ద ఆయన, చాలా పెద్ద ఆయన, ఆయనతో ఫోన్ చేస్తే ఆయన ఇంటికి రమ్మంటాడు నన్ను. ఆయన ఒకసారి వెళ్ళాయి సమస్య మీద వెళ్తే అక్కడంతా రంగా గారి దగ్గర నెహ్రూ గారి దగ్గర ఉన్న కుర్రాళ్ళు వాళ్ళంతా నా దగ్గర ఉన్న వాళ్ళు అంతకుముందు కూడా వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళందరి దగ్గర ఇతను అన్నాడంట, చూసారా నా దగ్గర పిలిపించానని. అందుకని నేను మొన్న పెద్ద ఆయన వెళ్ళమన్నా కానీ కాదులేండి, నేను ఇలా పోయినసారి జరిగింది వాళ్ళ బావగారు ఆకుల రామకృష్ణ గారు ఉన్నారు ఆయన ఇంటికాడ కూర్చుంటేపోయి నేను వెళ్తానండి అని చెప్తే కుదరదు నా ఇంటికి వస్తే నేను మాట్లాడతాను లేకపోతే లేదు అన్నాడు. ఈ కబ్జా ముందు దేవుడి కబ్జాకు ముందు అలా అన్న తర్వాత నేను కూడా పెద్ద పట్టించుకోలేదండి. భగవంతుడు ఉన్నాడు, అమ్మవారు ఉన్నారు మనకి.
గారు ఎప్పుడు ఇప్పించాలనుకుంటే అప్పుడు ఇప్పిస్తుంది మన డబ్బు మనకి. ఇది ఒకటండి, చివరిగా ఒక ప్రశ్న ఏంటంటే, ఒకవేళ బాండ్ అవమా రిలీజ్ అయ్యి సార్, ఎందుకంటే ఈసారి మళ్ళీ ఇటు తిరిగి మీరు ఆయన గెలిపించను, ఈసారి ఓడిపోతాను అంటున్నారు కాబట్టి. నేను గెలిపించేది ఏంటండి, అసలు ఓడిస్తారు కాబట్టి. అసలు ఆయన అందులో ఉంటాడో లేదో తెలియదు సార్, రేపు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెడితే అసలు ఈయన ముందు అసలు మన సీట్ ఇవ్వలా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ద్వారా పిపి గారి ద్వారా ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని వంచి ఆయన బలంతాన ఆయనతో లాస్ట్ మినిట్లో సీట్ తీసుకున్నాడు ఈయన. లేదండి, నాకు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని చెప్తున్నాడు సార్ చాలా మంది తోటి. పవన్ కళ్యాణ్ పార్టీలోకి వెళ్ళిపోతాడని మీ సమాచారం ఉందా? వెళ్ళిపోతాడు గ్యారంటీ. ఈయన సీట్ అసలు ఇస్తారా లేదా అనేది చంద్రబాబు నాయుడు గారు నిర్ణయిస్తారు. అప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఎలా ఉంటే అలా ఉంటాయండి. ఏదేమైనా మీకు ఒకవేళ ఆయన రిలీజ్ అయ్యి అంటే ఏ పార్టీలోనా మీరు ఓడించేట్టుకున్నారు మీ మాటలు పెట్టి చూస్తుంటే, రిలీజ్ అయ్యి సచిన్ గారు మీకు ఇవ్వాల్సిన డబ్బునే వాడి చేత ఇప్పిస్తాను అని అన్నాడు అనుకోండి, మళ్ళీ ఎన్ని మర్చిపోతారు మీరు? మర్చిపోవడం అంటే మారాలి ముందు ఈ కబ్జాలు. మారితే మర్చిపోయి మళ్ళీ సపోర్ట్ చేస్తారు మనిషి. మారటం చాలా గొప్ప అండి. అసలు అట్లాగే మారటం అంటే అంత ఘోరాల నేరాలు ఏం చేయలేదు కదా ఆయన. ఇప్పుడు ఎందుకు చేయలేదు? మీకు రావాల్సిన డబ్బు చాలా ఘోరం అండి. అసలు గణపతి స్వామిని కబ్జా చేయటం అనేది అసలు అంతకన్నా ఘోరం ఏముందండి? అలాగే నేను ఎలా సంపాదించాను అతను తెలిసి కూడా నాకు 70 కోట్లు 60 కోట్ల రూపాయలు నాకు నా జనానికి రావాల్సిన డబ్బులు ఎక్కొట్టించాడు అంటే ఇంకంతకన్నా ఘోరం ఏముందండి? అందుకే ఒక మారి ఇప్పించాడు అనుకోండి, మీరు ఏంటి తర్వాత నాకు ఇప్పించడమే కాదు, అది పబ్లిక్ అందరికి ఎవరైతే ఇప్పేవాళ్ళో వాళ్ళందరికీ అప్పుడు మారి జనానికి సహాయపడితే నాకు ఎందుకు చెప్తానండి. ఎట్లయినా ఎట్లయినా ఆయన మీ రిలేషన్ మీ చుట్టం కాబట్టి చుట్టమే కాదండి, మీ వాళ్ళ అమ్మాయికి సీట్ వస్తే అక్కడ పెట్టి ఈ కుర్రాడు అక్కడ ఉండి మనకు దర్శనాలే చేపిస్తున్నాడు అని పరిచయం చేసాం, ప్రేమించాడు పెళ్లి చేసాం. ఇప్పుడు నాకు ఇక్కడ విజయవాడలో కూడా మాలమాదిగా కమ్మ కమ్మ లేకుండా మాలమాదిగా కాపు అన్ని కులాలలో కూడా నాకు సపోర్ట్ చేస్తారు. ఏదైనా ఉమాగారు మారాలని నేను కోరుకుంటున్నా మావాడు. ఓకే అండి, వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈరోజు మీరు ఒక మంచి ఉద్దేశంతో ఈ కంటిన్యూషన్ చేయకుండా ఆయన గారు మారితేనట్టయితే మీ అందరూ కూడా తప్పకుండా బాగుండాలని మా కోరిక నెంబర్ వన్ న్యూస్ తరఫున. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఈరోజు కోగంటి సత్యంతో హాట్ సీట్ కార్యక్రమం. తిరిగి వచ్చే వారం మరొక విశిష్ట వ్యక్తితో కలుద్దాం.